successfully elected. May I now request Dr. Naresh to receive the certificate of election. Election to Naresh Garu along with Jayasudamma Garu. The certificate of yes, of course. Jeevita Rajshekar Garu. కొంచెం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కొంచెం స్పెల్లింగ్ తప్పైపోయింది, క్షమించండి. అది యాక్చువల్గా WISE ఉండాలి, వీళ్ళు VICE వేశారు. మీకు ఇప్పుడు ఆ వయసు లేదు, ఈ వయసు కాదండి, వైఫ్ ఉన్నారు అంతే. పక్కన టు రాజీవ్ కనకాల గారు. సార్, ఈ సర్టిఫికెట్లో నాకు ఏ విధమైన సంబంధము లేదండి, అసలు కేవలం ఈ ఫోటోతో మాత్రమే నాకు సంబంధం ఉంది. థ్యాంక్ యూ సార్. హేమ గారు, శివబాలాజీ గారు, మేమందరూ చప్పట్ల కోసమే ఇంత పని చేశాము. శివబాలాజీ గారికి ఎలక్షన్స్ లో గెలుస్తారని ముందే తెలుసు. ఆ కోర్టు ముందు కుట్టించుకున్న తర్వాత ఆయన నామినేషన్ లేసాడు. బెనర్జీ గారు, అశోక్ కుమార్ గారు, రవిప్రకాష్ గారు అక్కడ పనులన్నీ చూసుకుంటున్నారు, ఒకళ్ళు బెంగళూరులో, ఒకళ్ళు చెన్నైలో. తనీష్ గారు ఇక్కడే ఉన్నారు. జయలక్ష్మి గారు, పృథ్వీ గారు రండి, పృథ్వీ గారు రండి, 30 ఇయర్స్. సమీర్ గారు, తనికెళ్ళ భరణి గారు, సాయి కుమార్ గారు లేదు, రాలేదు, చదివా. జాకీ, పసునూరి శ్రీనివాసులు గారు, రాజా రవీంద్ర గారు, అలీ గారు, జస్ట్ ఆన్ ద వే అన్నా సార్ మీరు అంతే. డాక్టర్ మొహద్ ఆలీ, ఉత్తేజ్ గారు, ఉత్తేజ్ గారు రండి, ఆ 50 మంది కొట్టేస్తున్నారు తొందర చెప్పండి, కమాన్. వేణుమాధవ్ గారు, వేణుమాధవ్ గారు ఈజ్ ఇన్ క్యాంప్. యాజ్ ఆల్ ఆఫ్ యు నో, ఇట్ హాస్ బీన్ క్లోజ్ టు 26 ఇయర్స్ this prestigious association was formed with an objective to cater to the needs of those artists who for the circumstances beyond their control could not support themselves and to come to the rescue of such artists, besides have the collective bargaining of the association with the government, the people and so on. This association was started and every 2 years elections have been being held, and I have the privilege of conducting 10th election in a row for the Movie Artists Association. And this election has been very, very successful, peaceful and friendly manner it has been contested and won, free and fair elections. And although
there was some rancor and competition before the election. Once the elections are held, all of them have come together to work together in a spirited, friendly manner. And I have the pleasure, most important of all, this swearing-in ceremony is graced by the musical genius S.P. Balasubramanian. It's a proud of place for all of us. Besides Bala Saraswati, Mrs. Jayasudha, and other dignitaries. I now take pleasure in administering the oath of office, one after another. But before that, felicitations. ఈ రోజు మా అసోసియేషన్ రావు బాల సరస్వతి అమ్మగారికి ఫెలిసిటేషన్. ప్రెసిడెంట్ నరేష్ గారిని, అలాగే రాజశేఖర్ గారిని, జీవిత గారిని, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, అలాంగ్ విత్ జయసుధా మేడం గారు. శివాజీ రాజా గారు టు ప్లీజ్ జాయిన్ ఇన్ ద ఫెలిసిటేషన్స్. కృతం భేత్వా మధుచారుగవ్యం భితేవ భువనం జానదు విజానదు సంక శ్రేయవసేయ ఆయత్ సంభూతం భూతం చత్ర కేతు ప్రభా. అమ్మా వారి బ్లెస్సింగ్స్ అందరిలేను, ఎందుకంటే గొంతు బాగా ఇదైపోయింది, పైగా వయసు అయిపోయినందువల్ల అనుకున్నది రాదు, క్షమించుకోవాలి మీరు. అలాంటి వాళ్ళకి చాలా ఈజీ సార్, మీకు తెలియట్లేదు, కానీ ఒక్క మాకోసం ఊరికే మీరు అట్లా అన్నా చాలు. నల్లని వాడా నీ గుల్ల కన్నెను పిల్లల రోదుము నా నల్లది వాడా. రాణి శ్రీ రావు బాల సరస్వతి గారు, ఆల్సో అప్పుడు శ్రీలంక వేరే దేశం కాదండి, అన్నిట్లోనూ పాడిన వారు వారు, మొట్టమొదటి నేపథ్య గాయని. ఇప్పుడు ఒక మూడు పంక్తులు పాడారు కదా, అది ఒక పంక్తిని పంచ్ ఇన్ పంచ్ అవుట్ చేయకుండా ఆ మాత్రం శృతిలో ఇవాళ ఎవరన్నా పాడగలిగితే నాకు చాలా సంతోషం. అవుతారు కూడా. మా అమ్మకి డాన్స్ నేర్పించి ఆమె నేతృత్వంలో సినిమాకు ప్రవేశించడానికి కూడా ఆమె కారణం. చేయవలసిందిగా సూపర్ స్టార్ కృష్ణ గారిని, విజయ నిర్మల్ గారిని, అలాగే రిక్వెస్టింగ్ ఆల్ ది గెస్ట్ నటి జయసుధ గారికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి చిరు సత్కారం. వందే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చ. అక్క తమ్ముళ్ళుగా దాంతో మా రంగ ప్రవేశం అక్కయ్య. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం. ఐ విష్ ద హోల్ టీమ్, ప్రెసిడెంట్ నరేష్, వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు, జనరల్ సెక్రటరీ జీవిత గారు, ప్రతి మెంబర్ని కంగ్రాచులేట్ చేస్తూ, అలాగే ఇవాళ శివాజీ కూడా ఇక్కడికి వచ్చున్నాను, శివాజీ రాజాకి, అందరికీ ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ రాబోయే రోజుల్లో మా ఇంకా ఎంతో ఎదగాలి, అందరు కలిసిమెలిసి ఉంటారు, అందరు కలిసిమెలిసి పనిచేస్తారు, ఇండస్ట్రీ అంతా ఒకటే అన్నదానికి ఈరోజు మనం ఇక్కడ వచ్చిన ప్రతి గెస్ట్ని చూస్తే అదే నిదర్శనం అన్నమాట. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ నరేష్, గాడ్ బీ విత్ యూ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మేము ఈరోజు నరేష్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కావడం, మమ్మల్ని ఇద్దరిని పరిచయం చేసిన మా సూపర్ స్టార్
కృష్ణ గారు, అంకుల్ గారు, అలాగే మా ఆంటీ విజయనిమ్ల గారు, వాళ్ళ ముందు మేమిద్దరం ఇలా నిలబడి ఈ సత్కారాలు అందుకోవడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఐ థ్యాంక్ అల్మైటీ గాడ్ ఫర్ గివింగ్ దిస్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జయసిద్ధ గారు. ఎప్పుడు మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి మా అసోసియేషన్కి అని ఆశిస్తూ, ఇప్పుడు మా అసోసియేషన్లో, మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎప్పట్లాగే మంచి పేరు తెచ్చుకోవాలని నా ముందున్న ప్రెసిడెంట్స్ నాకు చెప్పింది ఏంటంటే, మేము ఎక్కడెక్కడి నుంచో కష్టపడి సంపాదించి ఒక ఫండ్ తీసుకొచ్చి పెట్టాం, దాంట్లోంచి పైసా కూడా కదపకుండా మీరు కష్టపడి బయట నుంచి ఫండ్ తీసుకొచ్చి అసోసియేషన్ని లేనివన్నీ బాగా చూసుకోమంటే తూచా తప్పకుండా వాళ్ళ మాట నేను పాటించాను. అలాగే నా రాబోయే కమిటీ కూడా అవసరమైతే తప్పితే, లేకపోతే ఫండ్ బయట నుంచి ఇంక్రీజ్ చేయమని, దానికి నా వంతు సహాయం ఏదైతే అవసరం వస్తారని, అంతేకాదు నన్ను మీరందరూ గుండెల్లో పెట్టి చూసుకుంటారు ఇక్కడ వాళ్ళందరూ, వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు జరుపుకుంటూ, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి 12 గంటలు ఫోన్ చేసినా సరే నేను మీ ఇంటికి రమ్మంటే ఇంటికి, హాస్పిటల్ రమ్మంటే హాస్పిటల్కి వస్తానని, మీ అందరి సహాయం అవసరం మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది మనది అన్న ధ్యేయంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇప్పుడే ఇక్కడ పలుకుతున్నాము. శ్రీమతి శ్రీ కృష్ణరాజు గారు దంపతులని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్యామల గారు అండ్ కృష్ణరాజు గారు. లిరిక్ రైటర్ కేకే గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నేను ఇందాక జస్ట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా చెప్పాను నరేష్ గారు, పూర్తి వివరాలు నేను రివీల్ చేయటం లేదు, మన ప్రెసిడెంట్ గారు చెప్తారు ఇప్పుడు ఈ యాంథమ్ గురించి. భారతదేశాన్ని ఎన్ని భాషలు, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని జాతులు, ఎన్ని కులాలు, మతాలు, వీటన్నిటినీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఐకమత్యం చేసింది వందే మాతరం మరియు మన జాతీయ గీతం జనగణమన. మనిషిని ఏం చెప్పడానికి ఈ యొక్క గొప్ప జాతీయ గీతాలు మనకి దారి చూపించాయి. నాకు ఎప్పటి నుంచో ఒక కళ ఉండేది, మనమందరము ఎందరో తల్లుల బిడ్డలం, అందరం కలిసి ఒక తల్లి ఒడి చేరుకున్న అమ్మ కాబట్టి మాలో మరింత ఐక్యమత్యత తేవడానికి ఆహ్వానించడం జరిగింది. ఎవరు దీన్ని పాడితే బాగుంటుందని మేము అనుకోలేదు. ఇందాక అన్నాను వాయిస్ ఆఫ్ ద తెలుగుస్ అని, ద లెజెండ్ బాలసుబ్రహ్మణ్యం గారిని మేము అడగడం, ఆయన గొప్ప మనసు నాకు పంపించు అనడం, పంపించడం, ఈ రాత్రికే పాడుతున్నాను చాలా బాగొచ్చిందని వారు చెప్పడం, అది నిజంగా సార్ మా జన్మధాన్యం. మీరు ఒక నటులు కూడా, అద్భుతమైన నటులు, అద్భుతమైన గాయకులతో పాటు మీరు ఒక తెలుగువారిగా ఈ పాటని మీరు పాడడం, రెండోది నేను మీరేమన్నా రాగలుగుతారంటే నేను వస్తున్నాను పద, నేను అక్కడ ఉంటానని చెప్పడం నిజంగా కొండంత బలాన్ని ఇచ్చింది ఈ గీతానికి, ఈ యొక్క సమావేశానికి. నా స్పీచ్ తర్వాత ఉంటుంది, ఇది యాంథమ్ కాబట్టి ఇప్పుడు నిలబడకండి. ఎప్పుడు పాడినా కూడా ఇది మనం నించొని పాడతాం, తర్వాత మన కుడి చేయి మన హృదయం మీదకి పెట్టి ఈ యొక్క గీతాన్ని ఆలకిస్తాం. ఒకసారి మనం నించుని వింటాం, తర్వాత మరొకసారి ఆలకించడానికి కూర్చుని వింటాం, మిగతాది నేను దాని తర్వాత మాట్లాడతాను. దయచేసి పెద్దలందరూ నా కోరికను మన్నించ తనలు మెరిసే మెరుపైన తనతో కురిసే చినుకైనా
తరలిన్న అవగ ఆకాశం అమ్మ తెరపై వెలిగే తారలు మేమి ఎందరు తల్లుల బిడ్డలని ఓ కుటుంబమ్మ ముందే మార్చినావమ్మ పెరిగిందే చేతుల్లో మనమే రాలిందావి నుంచే ముందల్లో సుమమే తలుంచి వందనం చేదామా గారు ఆయన కూడా 48 అవర్స్లో దానికి రాసిచ్చారు సూపర్గా. వీళ్ళిద్దరు కాంబినేషన్ వీ డిన్ ఎక్స్పెక్ట్ ఇట్ విల్ బికమ్ సో బిగ్. అండ్ బాలు గారు ఆయన్నే టికెట్ పెట్టుకుని నేను వస్తాను అని ఆయన ముందుకు వచ్చారు. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. అండ్ బాలు గారే పాడారు, ఆయన పాడడం మన అదృష్టం. ఒక్కసారి జస్ట్ ఆ లిరిక్స్ కోసం అది ఒక్కసారి తారలిన్న అవగ ఆకాశం అమ్మ తెరపై వెలిగే తారలు మేమి ఎందరు తల్లుల బిడ్డలని ఓ కుటుంబమ్మ ముందే మార్చినావమ్మ పెరిగిందే చేతుల్లో మనమే రాలిందావి నుంచే తలుంచి వందనం చేదామా ఎలా ఉంది? భవతి శతమితి శతందేర్ఘమాయుర్మరుదయేనావర్ధయంతి తమేన శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతందేర్ఘమాయుః ఆయుర్ధ అగ్నేః విషాదుషానా ఘృతప్రదేకా ఘృతయో నిరేధే ఘృతం. సర్ ప్రారంభించడమే శుభమైన మాటలతో ప్రారంభించాలి మాట్లాడారు. నేను మాత్రం ప్రారంభించడమే నాకు సిగ్గుగా ఉందని చెప్తున్నాను. ఎందుకంటే మాకు సంబంధించిన కార్యక్రమం ఇది మొట్టమొదటిసారి నేను రావడం. ఇంతవరకు రాలేకపోయినందుకు నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఎందుకు రానందుక? అసలు నేను మెంబర్షిప్ కట్టానో లేదో నాకు తెలియదు. బికాజ్ నేను కూడా దయచేసి పెనాల్టీతో సహా కట్టించుకోండి. ఎన్నికలు ఫలితాలు ఏవైనా సరే మనకు కావాల్సింది ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఎవరికి ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని, అసలు ఎవరికి ఇబ్బందులు రాకూడదు, న్యాయంగా రావాల్సిన అవసరం ఉండకూడదు, వీళ్ళందరూ సోంబేరులు అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఎవరికి ఇబ్బంది రాకూడదండి, అందరూ కూడా పచ్చగా ఉండాలి. ఎవరికో తప్పి దారి వచ్చిందంటే వాళ్లకు సహకరించడానికి ఎప్పుడు కూడా మా సంస్థ సంసిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఈ కళకు జాతి మత కులం వయసు ఏమీ లేవు, ఇవన్నీ ఏమీ లేవు. లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్. నేను ఒక గాయకుడిగా, చిన్న నటుడిగా, ఏదన్నా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక చిన్న నిర్మాతగా నాది ఏదైనా చేయగలిగితే ఈ సంస్థ కోసం దయచేసి నన్ను డిమాండ్ చేయడానికి వెనకాడకండి. మా అంటేనే అమ్మ. మనందరికీ అక్షరం చాలా ముఖ్యం, ఎందుకంటే అక్షరం శాశ్వతమైంది. అక్షరం లేకపోతే ప్రపంచం లేదు. అక్షరం అంటేనే నక్షరంతి అక్షరం అన్నారు పెద్దలు. మనకు ఆ అక్షరాన్ని దానం చేసిన అమ్మ గురించి ఒక రెండు పంక్తులు పాడి నేను సెలవు తీసుకుంటాను, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. నరేష్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అతను నేను నాగార్జున నగర్లో ఉన్నప్పుడు అప్పుడే కొత్తగా కట్టుకున్న ఇల్లు నాకు అద్దెకిచ్చారు విజయ నిర్మల్ గారు.
ఆ ఇల్లు మేము నలుగురు ఫ్రెండ్స్ కలిసి అద్దెకి తీసుకొని నేను గోపి యోగి మేము అందరం ఉండేవాడిని అప్పుడప్పుడే పైకి వస్తున్నా 225 రూపాయలు అద్దె దానికి దానికి 2-3 నెలలకు ఒకసారికి ఇచ్చేవాడిని అది కూడా. ఇట్ ఇస్ అ సపరేట్ హౌస్. ముందర ఒక థ్యాచ్డ్ హౌస్ ఉండేది. అమ్మకు వచ్చిన ఫ్యాన్ మెయిల్ అంతా కట్టలు కట్టలుగా పడి ఉండేది. అక్కడ మాకు ఏం తోచినప్పుడు అవన్నీ చూసి చదువుకుంటుండేవాళ్ళం అనమాట. ఆమె చదివిందో లేదో మాకు తెలియదు కానీ అది వేరే విషయం. దెన్ కృష్ణ గారు ఆల్వేస్ స్పెషల్ ఫర్ మీ, ఆల్వేస్ స్పెషల్. కారణం ఏంటంటే ఒకనొక సందర్భంలో నాకు చాలా వేనింగ్ పీరియడ్ ఉన్న సందర్భంలో బాలుగారు నాకు కనీసం 4 సినిమాలు ఉంటాయి, నా పాటలన్నీ మీరే పాడతారు అని నాకు హామీ ఇచ్చిన వ్యక్తి ఆయన. ఇక నేను పాడిన ఆర్టిస్టులు ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు. ఎవరన్నా ఆడవాళ్ళకి పాడలేదేమో అది వేరే విషయం. మొన్న అది కూడా తీసుకున్నాను. జయసుధ గారికి నేను కంపోజ్ చేసిన పాట మొన్న స్వరాభిషేకంలో నాగొందుతో పాడి అది కూడా తీర్చుకున్నాను. ఇక్కడ మనందరికీ కూడా ఈ అమ్మ రావడం చాలా గొప్ప విషయం అండి. మీరు చాలా ల్యూ కువాం అంటాం దానికి తెలుగులో ఏం చెప్పాలో, ఉదాసీనమైనటువంటి చప్పట్లు కొట్టారు ఆవిడ పేరు చెప్తే. ఎందుకంటే ల్యూ కువాం వామ్ వాటర్ కాదు, ఉండండి అది అదివే, అది ఆఫ్టర్ 8 o'clock. ఆవిడ ప్రారంభించినటువంటిది నేపథ్య గానానికి స్త్రీలలో మానా పెట్టిన వ్యక్తి ఆవిడ. ఎలా ఉండాలంటే అసలు మీరందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టి ఆహ్వానించాలి ఆవిడ. వారు జీవించి మన మధ్య ఉండడం అనేటటువంటిది చాలా గొప్ప విశేషం. ఈ రోజుకు కూడా అంత శృతి సుభగంగా పాడడం అనేటటువంటిది అది గొప్ప వరం. ఆవిడ పాడిన ఎన్ని గొప్ప పాటలు ఉన్నాయి, ఇవాళ పాడింది 2 దేవదాసుల పాటలు కానీ మిగతావన్నీ తీసుకుంటే అత్యద్భుతమైన పాటలు పాడారు. చాలా గొప్ప కళాకారిణి, చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆ రాజసం ఆవిడలో కూడా ఉంది. ఆవిడ వచ్చారు, పిల్లలందరిని ఆశీర్వదించిన వచ్చినట్టుగా నేను అనుకుంటున్నానమ్మా. మీరు రావడం చాలా ఇష్టం. కూర్చోండి శివాజీరాజా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటీవల మాధ్యమంలో ఏవో నేను ఎక్కువగా వెళ్ళను సోషల్ మీడియాలోకి. సరే ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ వస్తాయి, అవన్నీ సమసిపోయి మీరందరూ భుజాల మీద చేతులు వేసుకొని మాకు అన్నల తమ్ముళ్ళలాగా అక్కల చెల్లెళ్ళలాగా పనిచేస్తున్నారు వినగానే చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలో ఏ వైషమ్యం కూడా ఏ మంచి ఫలితాన్ని ఇవ్వదు సార్. ఏదైనా తీసుకోండి, మీరు పార్టీ కానివ్వండి, రాజకీయం కానివ్వండి, ప్రపంచం సమస్యలు కానివ్వండి, ఇంట్లో కుటుంబ సమస్య కానివ్వండి, ఇంటింటికో రామాయణం ఉంటుంది, ఏది కూడా వైషమ్యంతో ఏది సాధించలేం. అది ఇంకా దూరం ఎక్కువైపోతుంది తప్ప సామరస్యంగా ఏదైనా సాధించుకోగలను. అదే కావాలి మనకి ఇప్పుడు కావాల్సింది. ఆ సామరస్యం ఇక్కడ నెలకొంది, నాకు మహదానందంగా ఉంది. అమ్మవారి మీద ఒక 2 అమ్మ కొంచెం తప్పులు పాడతాను ఏమనుకోకండి. ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ నేను చిన్న 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా ఊళ్ళో నెల్లూరులో ట్రంక్ రోడ్లో హెచ్ఎంఈ గ్రామ్ఫోన్ కంపెనీ ఉండేది. నేపథ్య గాయకులు ఎలా ఉంటారు చూడాలని వెళ్ళేవాడిని. ఘంటసాల గారు, మాధవ సత్యం గారు, సుశీల్ గారు, ఈవిడ ఫోటో ఉండేది. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ లేడీ. అంత ఇప్పుడు కూడా అందంగా ఉంది. అంత నేను చాలా తక్కువ మంది అందంగా ఉండే నేపథ్య గాయని మనల్లో ఆవిడ ప్రప్రథమరాలు. ఐ వాజ్ ఇన్ లవ్ విత్ హర్ అట్ దట్ టైమ్. అది ఎలాంటి లవ్ అనేది అది వేరే విషయం. అది ఇలా ఉంటారా ఈ గాయని మని ఇంత బాగా పాడుతుంది. చాలామంది గొంతుకులు బాగుంటాయి, మనుషులు బాగుంటారు నాలాగా, బట్ ఆవిడ గొంతు బాగుంటుంది, మనిషి బాగుంటారు. యాకుందేందు తుషార హారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజిత సామాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాప నిశేష జాడ్యాప భారతీ భగవతీ నిశేష జాడ్యాప నమస్తే. అమ్మవారికి తెల్లని వస్తువులు అంటే చాలా ఇష్టం.
తెలుపు అన్నదే చాలా స్వచ్ఛతకు ప్రతీక కదా. అవే చెప్పుకొచ్చిన తర్వాత ఆఖరిని ఒక లైన్ నిశేష జాడ్యాపహ అని, ఏ జాడ్యము లేకుండా అందరినీ చల్లగా చూడు అని. మన మనసులో ఉన్న జాడ్యాలు, మన శరీరంలో ఉన్న జాడ్యాలు అన్నీ కూడా తీసి పక్కన పడేసి తెల్లగా ఆనందంగా అందరం కలిసి ఉందాం. నమస్కారం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. రావు బాల సరస్వతి అమ్మగారు వచ్చి అనూప్ రూపెన్స్ గారిని ఫెలిసిటేట్ చేశారు. క్షేమమేవరుంధే చిరు సత్కారం. లిరిక్ రైటర్ కేకే గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కేకే గారు ఘృత ప్రతీక ఘృతయో నిరేధే ఘృతం భేత్వా మధుచారు గవ్యం భితేవ భద్రమభిరక్షదాధిమం. అనూప్ గారు మాట్లాడతారు. అనూప్ గారి మ్యూజిక్ డైరెక్షన్ సాంగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ అవకాశం ఇచ్చిన నరేష్ సార్కి, జీవిత మేడంకి అండ్ రాజశేఖర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, అండ్ మా టీంకి అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పటి నుంచో బాల సార్తో నేను పాడించాలనుకున్నాను, కానీ ఎన్నో కారణాల వల్ల కుదరలేదు సార్. సార్ ఇట్స్ మై ప్రివిలేజ్ అండ్ ఐ యామ్ వెరీ హానర్డ్. ఈ సాంగ్ సార్ ఒక 1 అవర్లో పాడి పంపించేస్తారు సార్, బికాస్ ఆఫ్ నరేష్ సార్. అండ్ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. అండ్ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ అండ్ ఎప్పుడైతే నరేష్ సార్ కాల్ చేసి అనూప్ ఒక సాంగ్ కావాలి మా అంతం అంటే ఎస్ సార్ అంటే ఎగ్జైటెడ్గా చేస్తానన్నాను, కానీ ఎల్లుండి కావాలన్నారు. లైక్ 2 డేస్లో కావాలంటే లైక్ ఐ వాజ్ లిటిల్ టెన్స్డ్, బట్ వీ కుడ్ ఏబుల్ టు మేనేజ్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ నరేష్ సార్. అండ్ కేకే గారు కూడా చాలా లైక్ నైట్ అవుట్లో లిరిక్ రాశారు, చాలా మంచి లిరిక్ రాశారు. అండ్ థ్యాంక్ యూ కేకే. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అసలు నాకు మాటలు కూడా రావట్లేదు. నరేష్ గారు ఒకరోజు కాల్ చేసి ఇలా యాంతమ్ చేయాలంటే, యాంతమ్ చేయాలి అంటే టైం ఎక్కువ లేదన్నారు ముందు, దాంతో చాలా భయం వేసింది. యాంతమ్ అంటున్నారు నేను రాయగలనా లేదా అని, బట్ ట్యూన్ అయినా ఒక గంట సేపట్లోనే రాసేసాను. చాలా బాగా కుదిరింది నరేష్ గారు. అసలు ముందు నా పేరు సజెస్ట్ చేసిన జీవిత మేడంకి చాలా థ్యాంక్స్ అండి, రాజశేఖర్ సార్కి. సార్ సార్తో ఇప్పుడు కలికే సినిమాకి నేను అన్నీ రాస్తున్నా, సో అలా ఈ అదృష్టం నాకు వచ్చింది అనుకుంటున్నాను నేను. సో నరేష్ గారికి, టోటల్ మా టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అండి. థ్యాంక్స్ అలాట్. అనూప్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్స్ అండి. ఇంకొకటి, బాలుగారితో అంటే నేను ఇన్ని 100 పాటలు రాశాను, కానీ ఎప్పుడు నా ఒక్క పాట కూడా బాలుగారు బాగాలేదని ఒక చిన్న బాధ ఉండేది. ఇవాళ అది కూడా తీరిపోయింది సార్. సార్ బాలుగారికి నా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ అండి. శతం జీవ శరదో వర్ధమాన యుద్ధతి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి దీర్ఘమాయోః.
అక్కర్లక్కర్లేదు అంటే మరీ దగ్గర పెట్టుకుంటే సరిగ్గా వినపడదని భయం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, చాలామంది వయసులో నాకంటే కొంచెం చిన్నవాళ్ళు కొంతమంది ఉండొచ్చు కానండి, పెద్దలన్నానంటే వాళ్ళందరూ కూడా నాకంటే సీనియర్స్ తెలుగు సినిమాలో, వారందరికీ విజ్ఞానవంతులైనటువంటి మా మెంబర్లకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను అక్కడ కూర్చోండి అని అన్నారు రెండు కారణాలు. ఒకటి, నా వెనకాల కూర్చుంది పెద్దలు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, విజయ నిర్మల గారు, మరి జయసుధ గారు, అందరికంటే పెద్దది బాల సరస్వతి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు. నాకంటే వయసులో ఒక రెండేళ్ళు ఎంతో చిన్న అనుకుంటాను, మూడేళ్ళు బాలు గారు. అయినా కానీ ఆయనకున్నటువంటి హోదా ముందు నేను ఎంత చెప్పండి అసలు. కాబట్టి వీళ్ళందరి ముందు నాకు ఏదో మా అసోసియేషన్ నాది, మనం మనం చేసుకోవటం ఎందుకు? ఇప్పుడు అనూప్ గారు చేశారు, బాగుంది. బాలుగారిని గౌరవించడం కూడా బాగుంది. కానీ నాలాంటి వారికి ఏం కాదు, కానీ మీ ఆశీర్వాదంగా ఫీల్ అవుతాయి ఇదంతా నేను. ఎందుకంటే ఒక్కటి నాకు అనిపించింది, మనం నన్ను వచ్చి మీరు కూడా తప్పకుండా రావాలి అన్నప్పుడు కూడా నేను మా ఇంటికి వచ్చినట్టు అదే చెప్పాను. పెద్దలు ఎంతోమంది ఉన్నారు మా అసోసియేషన్లో మొదటి నుంచి. నాకు అంటే ముందు పద్మా అవార్డ్స్ చాలామందికి వచ్చినాయి. దాసనారాయణరావు, చిరంజీవి గారు, రామలింగయ్య గారు, బ్రహ్మానందం గారు, మరి మోహన్ బాబు గారు, ఇలా పెద్దలు చాలామందికి వచ్చినాయి. వాళ్ళెవ్వరికి కూర్చోబెట్టి సన్మానం చేయలేదు. మరి ఎందుకనేది నేను కారణం మాట్లాడను. అలాంటిది ఇవాళ నన్ను ఈ పెద్దల ముందు, కృష్ణరాజు గారి ముందు, కృష్ణ గారి ముందు, నన్ను విజయనర్మల గారి ముందు కూర్చోబెట్టి నాకు దండేసి మీరు సన్మానించమంటే నాకెందుకో ఇష్టం లేదు, అదే చెప్పాను. కానీ రాకపోతే బాగుండదు కాబట్టి వచ్చాను, నన్ను ఆశీర్వదించారు, దానికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను చెప్పేది ఏమీ లేదు, ఒక్కటే, మా సభ్యుడిగా చాలా కాలం నుంచి నేను ఉన్నాను. మీ అందరికీ మనవి చేసేది, ముఖ్యంగా అసోసియేషన్ నేను మనవి చేసేది, వృద్ధులకి, అనారోగ్యంతో ఉండేవాళ్ళకి మీరు ఏం చేస్తారు అనేటువంటిది ఏమైనా చేయండి, నేను కాదంటలేదు. వాళ్ళందరికీ కూడా మనం సాయం చేయాలి. ఇందాక బాలుగారు చెప్పినట్టుగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళకి ఏదైనా మనం సాయం చేయడంలో తప్పు లేదు, చేయాలి కూడా. కానీ ఒక్కటి మాత్రం నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, మీ ఎజెండా ఏదున్నా సరే, నేను 1994 నుంచి ఇదే నా గోల, సింగిల్ మ్యాన్ ఆర్మీలాగే పోట్లాడుతున్నాను. మొట్టమొదట ఎజెండాలను నేను దయించి పెట్టమనేది ముందు తెలుగు ఆర్టిస్టులకి, ఏమి చేయకల వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా నెలకి ఒక 10-12 రోజులు కనీసం పనుండేట్టుగా ప్రయత్నం చేయండి. రోజుకు 1500-2000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారనుకోండి, సినిమాలో ఓ 10-12 రోజులు వాడికి పని ఉందంటే కాస్త తెల్లగొడ్డ కట్టుకుని కృష్ణనగర్లో తాగి రోడ్డు మీద తిరగకుండా మెరిట్ని పోగొట్టకుండా గుట్టుగా 4 గోళ్ళ మధ్యలో బతుకుతాడు. నేను ఆర్టిస్ట్ నేను చెప్పుకోగలుగుతాను. మానసికంగా పాడు చేస్తున్నారు, స్వయంగా పాడైపోయే వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే పెద్దల ముందు మనవి చేస్తున్నాను మొదటి నుంచి అది, ఎందుకంటే నేను 5 లాంగ్వేజ్లో పనిచేశాను కాబట్టి మనని అక్కడ వాళ్ళు ఎలా చూస్తారన్న సంగతి నాకు తెలుసు, నేను అనుభవించాను. అది మీకు చెప్తే గొప్ప చెప్పాను అనుకోకూడదు అనుకుంటారని మెలకొని ఊరుకున్నాను. మీరు నమ్మరు, మద్రాసు అరవ సినిమాకి వెళితే విజయ హాస్పిటల్ని పక్కనే హోటల్ అది కట్టారు. ఇప్పుడు ఆ హోటలు 3,000-3,500 ఆర్టిస్టుకని కన్సెషన్ ఇచ్చేవారు, ఏసీ రూము. ఆ రూమ్లో నన్ను పెట్టండి అంటే
లేదు సార్ అని చెప్పి దాన్ని ఎదుర్కొండా ఉన్నటువంటి మయూర హోటల్లో రూమ్ వేశారు. ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు, అదే సామి సినిమా టెవెల్. అన్నీ వాళ్ళని నేను గౌరవం కించపరచడం కాదు, కానీ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని తీసుకొచ్చి లక్షలు ఇచ్చి రూముల్లో పెట్టి వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళకి ఫ్లైట్లో తీసుకొచ్చి అన్నీ చేస్తే వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, మనకు తినడానికి లేదని మనమేమో పెన్షన్ తీసుకుంటున్నాం ఇక్కడ. అది దయించి ఇది ఒక్కటి మాత్రమే, ముందు కూర్చుని వాళ్ళందరికంటే కొంచెం పెద్దవాడిగా వయసులో మనవి చేస్తున్నా, ఎందుకంటే ఇవన్నీ వదిలేయండి, ఈ వైషమ్యాలు, ఈ పోట్లాట్లు, ఈ వర్గాల పోర. మొన్న నేను ఓటు వేసి కిందకు వస్తుంటే ఈ సెల్ వాళ్ళందరూ పట్టుకున్నారు, ఏమండి అది చెప్పండి ఇది చెప్పండి అని. అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారా, మీకు ఎందుకు చెప్పాలి నేను, ఏదో మా అసోసియేషను మేము ఏదో ఎలక్షన్ ఏదో జరుగుతోంది, మీకెందుకు గొడవ, చూడండి ఎంత అల్లరవుతున్నామో మీ అందరికీ తెలుసు, ఎవరు మంచి ఎవరు చెడ్డ పక్కన పెట్టండి. నేను నా మీద పెద్ద ఇదేమిటంటే ప్రతి వాళ్ళు కోట శ్రీనివాసరావుకి పరభాష నటులంటే ఇష్టం లేదని, చాలా తప్పండి, నేను నటులను ఎప్పుడూ అన్నాం. నీకు దమ్ముంటే నజీరుద్దీన్ షాన్ పడరా, నానా పటేకర్ని పడరా, అమితాబ్ బచ్చన్ పడరా, వాళ్ళ దగ్గర నౌకర వేషమైనా వేస్తాను నేనేం సిగ్గుపడి. అంతేగాని ఇక్కడ పేరు చెబుతున్నా అనుకోకండి సార్, సాయాజీ సిండి అనేటువంటి వాడు ఏం ఆర్టిస్ట్ చెప్పండి తెలుగులో, అతను ఆ భాషలో అతను గొప్ప ఆర్టిస్ట్ అవుతున్నాయి కాదన్నా, తెలుగులో అలాంటి నటులు లేరా. అతన్ని ఏదో కొన్ని వేషాలు పెట్టారు, డైలాగ్ కూడా అతనితోనే. బాలుగారు లాంటి మహానుభావులేమో పాడుతా తీగా ఈ సభల్లోనే ఈ ప్రోగ్రాంలో ఏమో చక్కగా అమ్మ భాష ఉచ్చారణ చక్కగా మాట్లాడడం చక్కగా చెప్తారు ఆయన, మనం తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకుంటుంటుంది. ఆయన ఎముడు డ్రెస్ వేసుకుని ఆ దున్నపోత మీద కూర్చుంటే ఆ కాస్ట్యూమ్ అని నిద్రపోతుంటే ఆ డ్రెస్ వేసుకుని వచ్చి ఫోటో దిగడానికి వచ్చినట్టు ఉన్నారు తప్ప ఆడ ఎముడేంటి చెప్పండి. అతని ముందు నన్ను యాక్ట్ చేయమని 12 రోజులు డేట్లు తీసుకున్నారు, నేను చేయనని చెప్పాను. ఎందుకన్నాడు నిర్మాత గారు, లేదండి యముడు అంటే తెలుగు వారికి బ్రెయిన్లో ఒక ఫిగర్ అలా ఉంది, ఓ రామారావు గారు, ఓ రంగారావు గారు, ఓ కైకాలి సత్యనారాయణ గారు, మహానుభావులు అలాంటి వాళ్ళ ఫిగర్లు ఉన్నాయి, వాళ్ళల్లో అలాంటిది ఊహించుకునేటప్పుడు ఇలాంటి వాళ్ళతో నువ్వు ఎవరితోనే కొత్త లేదంటే నేను చలపతరారితో వేయించమని రిక్వెస్ట్ చేశాను. అంతేగాని ఇలా ఇన్సల్ట్ చేసుకుని ఇలా మనం చేసుకుంటుంటే ఏమవుతుంది, అతని వాయిస్యం మనం పెట్టడం వల్ల వాయిట్లో నుంచి నాలాంటి వాడు ఎంత గోడు పెట్టినా ఎవడు మన మాట వినండి. కాబట్టి దయించి మా అసోసియేషన్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను అనే పద్ధతిలో చూడండి, కానీ మా అంటే మా అసోసియేషను అని గుండె మీద చేసుకుని మాత్రం చెప్పకండి. దయించి ముందు తెలుగు ఆర్టిస్టులు మన భాష మన ఇది ముఖ్యమంత్రులు కానీ ఎవరు మాట్లాడినా తెలుగు 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 అని కాల్ చేస్తున్నారు. మనమేం తెలుగు, మనకెందుకు ఈ తెగులు పట్టింది నాకు అర్థం కాదు, మనకెందుకండి ఈ పార్టీలు గిట్టీలు కాదు, అసలు తెలుగు భాష మన ద్వారా రావాలి. నిర్మాత స్విచ్ అయితే, బల్బు ఆర్టిస్ట్ అయితే డైరెక్టర్ కరెంటు వాడు, కరెంటు లాంటి వాడు, అది సినిమా అంటే మన ద్వారానే బయటకు వస్తుంది, ఎవరి టాలెంట్ అయినా మన ద్వారానే బయటకు వస్తుంది. కవిగారు గొప్పగా రాయొచ్చు, అందరూ కాలుజారు, కానీ ప్రజలకు వెళ్ళేది ఆర్టిస్ట్ ద్వారా, అందుకే ఆర్టిస్ట్ అంత గౌరవించబడతాడు మనం ఎన్ని తప్పులు చేసినా కానీ. కాబట్టి దయించి మీరు నన్ను అపార్థం చేసుకోకుండా, ఇప్పటికే చాలా హైటైమ్ అయిపోయింది, ఇదివరకు దేశ భాషలందు తెలుగు లెస్స అని పైకెత్తేవాళ్ళం, ఇప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని కిందకి వెళ్ళిపోయింది, లెస్స అని కిందకి వెళ్ళిపోయింది. కాబట్టి కొంచెం మనం సిగ్గుపడి ఏమనుకోవద్దు, మిగిలిన వాళ్ళని తీసుకురావాలి. నేను చేతి నేను అంటలేదు, మొన్న ఎవరో ఒక టీవీ వాళ్ళు ఎవరో వచ్చి ఇంటర్వ్యూ అన్నారు, నా మీద ఇంటర్వ్యూ ఏముంటుందండి, మీరు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు, మీరు బ్యాంకులో పనిచేసారు కదా, ఇది 5 భాషలు చేశారు, ఇంతే కదా, నాకేం చరిత్ర ఉంటుంది, అదంతా ప్రజలకు తెలిసిందే చరిత్ర చెప్పాను. మీరు పరభాష నటులను ఎప్పుడు అనండి అలా కాదు, మొన్న మధ్య నేను అసలు పేరు కూడా చెప్పలేదండి, నటుల పేర్లు చెప్పలేదు, ఎవరి పేరు చెప్పలేదు, సినిమా పేరు చెప్పలేదు, పొద్దున్నే టీవీలో మొన్న మధ్యన ఒక సినిమా రిలీజ్ అయింది తెలుగు సినిమా, దాంట్లో మోహన్ లాల్ గారు ఒక వేషం వేశారు, ఆయన చాలా బాగా చేశారని అందరూ అంటున్నారు. ఆయన బాగా చేయటం ఏంటండి,
ఆయన మలయాళంలో గొప్ప నటులు, మహానుభావుడు. ఆయన చేయకపోతే ఎవరు చేస్తారు? కాబట్టి ఆయన చెప్పి ఆయన చేశారని మనం అనక్కర్లా. అలాంటి నటులను పట్టారని నాకేం అభ్యంతరం లేదు. అంటే తెలుగు వాళ్ళు ఇంకెవరు చేయలేదనా? హీరో చేయలేదా? హీరో మిగిలిన వాళ్ళు చేయలేదా? తప్పండి, అలా అనకండి అన్న. అంతే పొద్దున్నే జనతా గ్యారేజ్ మీద కోట శ్రీనివాసరావు సంచలన వార్త అని ఎక్కడన్నా పేరన్నా ఎత్తానండి. అసలు నేను ఇలా ఉంటాయి కాబట్టి ఈ మాధ్యమాలకు మీరు ఊరికే ఇదివ్వకుండా వాటిలో ఇంటర్వ్యూలు అవి తగ్గించి మా అసోసియేషన్ గురించి అస్సలు మాట్లాడొద్దని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఎదురుంటే మనం మనం మీటింగ్ పెట్టుకోండి, పెద్దల్ని పిలవండి, మాట్లాడుకోండి, చేయండి. ఊరికే మైకులు పట్టుకుని మాట్లాడద్దు, టీవీల్లో కనపడద్దు, మా గురించి ఎక్కువ మాట్లాడొద్దని మీకు పాదాభివందనం చేస్తున్నా. మనం ఎంత అలరవుతున్నామో మీకు తెలియట్లేదు. మనం దీనివల్ల ఎంత అలరవుతున్నామో మీకు తెలియట్లే. మన విలువలు పోతున్నాయి, నటులు విలువలు పోతున్నాయి. మహానుభావులు కృష్ణగారు, కృష్ణరాజు గారు, జయసుధ గారు, విజయ నిర్మల్ గారు, ఆ రోజులు ఎలా ఉండేవండి? నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కృష్ణగారు నిజంగా నన్ను నేను లైఫ్లో మర్చిపోలేనండి. ఓ రోజు సినిమాలో పద్మాలయాలు యాక్ట్ చేస్తుంటే కైకాలు సత్యనారాయణ గారు కూడా ఉన్నారు పక్కన, ఏదో పెద్ద డైలాగు ప్రభాకర్ రెడ్డి గారు కీర్తిశేషులు, ఆయన కూడా ఆ డైలాగ్ అది చెప్పంగానే సత్యనారాయణ చూసావా మంచి ఊపులో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు కోడచిన అవసరం అన్నాడు. వీడు ఎవడో చాలా ఫ్యూచర్ ఉంది అని చెప్తున్నానండి. అంత ఒకళ్ళకొకళ్ళు అంటే ఇదిగా ప్రేమగా ఇది చేసుకుంటే నేను మనం చేసేది అదే. హీరోలు చేయట్లేదు, హీరోలు చెప్పట్లేదు అని చెప్పేమో ప్రొడ్యూసర్లు అంటారు, ప్రొడ్యూసర్ ఏమో డైరెక్టర్ అంటాడు. వాళ్ళిద్దరు అంటే డైరెక్టర్ నాదేముంది, ప్రొడ్యూసర్ నేను రెవెన్యూ స్టాంపులు సంతకాలు పెట్టించుకునేవాడిని తప్ప నాదేముంది అంటాడు. ఇవన్నీ వద్దండి. వాళ్ళు ఏమంటారు మంది అసోసియేషను యూనియన్ కాదు అలాంటివి వద్దు. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు స్ట్రైక్లో వెళ్తారు, వాళ్ళు ఏం చెప్తారు? ముందు టెంపరీ ఎంప్లాయీస్ని ఉద్యోగంలో పెట్టండి, పర్మనెంట్ చేయండి. సరే ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకుంటే ఏదో ముహూర్తం టైం అని అర్థమైందండి. ఇదే వచ్చింది కూడా, ఎందుకంటే తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నాను కదా, ఎవరికి ఇష్టం ఉండదు. ఇంకా కానీ ముగించి ముహూర్తం అంటున్నారు. అదే కృష్ణ గారు మాట్లాడుతుంటే అనగలరా? అదే మరి కృష్ణరాజు. సరే నేను మాట్లాడలేండి. సరే కాబట్టి నా బాధ మీకు అర్థమైంది, మీ అందరికీ అర్థమైంది. నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఏదో ఇంకా బాగానే ఉన్నాను. నమస్కారం, క్షమించాలి, నా పొరపాటును క్షమించాలి. తెలుగు వారి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. సరే వై రైట్ రైట్ సార్, రా సార్. మా అసోసియేషన్ చక్కగా చిరకాలం కలకలలాడుతూ ఉండాలి, పెద్దలు చాలామంది మాట్లాడాలి. క్షమించాలి రాజుగారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, విజయనారాయణ గారు, నన్ను క్షమించండి, నేను ఎక్కువ మాట్లాడానేమో. రైట్, అంటే తెలుగు వాళ్ళ గురించి కదండి, తప్పుగా ఉంటుంది అది కదండి. ఇప్పుడు ఎందుకంటే మన మీటింగ్లో కూడా మనం మాట్లాడుతుండే అనకూడదు అంటే తప్పు. ఇందాక అందుకే పక్కన ఉంచున్నానండి. కాబట్టి తెలుగు వారి గురించి ఎక్కువ మాట్లాడను, కాకపోతే మీరు మాత్రం తెలుగు వాళ్ళని మర్చిపోవద్దు, కొంచెం డిమాండ్ చేయండి. వాళ్ళు పెట్టుకుంటారో పెట్టుకోరో మనకు అనవసరం, ఎజెండా అలా ముందు సెంటెన్స్ అది పెట్టండి. వాళ్ళు పెట్టుకుంటారో లేదు వేరు సంగతి, ఏదో నువ్వు పెడితే ఏమయ్యట పెట్టారు, కష్టం ఏంటని వాళ్ళు ఏదో మాట్లాడతారు కదా నిర్మాతల వాళ్ళు. అవకాశం ఇవ్వండి. మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం, పాదాభివందనం చేస్తూ మా సభ్యులందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉన్నట్టు అలా ఏమి కాదు. ఇక్కడ యాక్చువల్గా కోటా గారు ఫస్ట్ ఆయనే రేస్ చేసిన పాయింటు, దీంతోపాటు ప్రతి ఒక్క మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా చెప్తున్నది ఏంటంటే తెలుగు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని. అది తప్పకుండా మేము ఇస్తాము. ఆ మీటింగ్కి కోటా గారు దయచేసి రావాలి. అందులో ఉన్న ప్లస్ అండ్ నెగటివ్ పాయింట్స్ ఎలా ఫ్లో చేయాలి, ఎలా వెళ్ళాలి అన్నది కూడా మాకు సజెస్ట్ చేయాలి ప్లీజ్. థ్యాంక్ యూ సుమా. మే ఐ నౌ రిక్వెస్ట్ డాక్టర్ వికే నరేష్ టు టేక్ ఓత్ ఆఫ్ ఆఫీస్. Oath begins. I Dr. V.K. Naresh, Vijay Krishna Naresh, do swear in the name of God, do swear in the name of God, that I will bear true faith and allegiance to the bylaws, that I will bear truth faith and allegiance to the bylaws and code of conduct of Movie Artists Association and the laws under which it has been registered,
and the laws under which it has been registered. That I'll uphold the dignity and integrity of Ma. That I will uphold the dignity and the integrity of Ma. And faithfully and consciously discharge my duties. And faithfully and consciously discharge my duties. As president of the Movie Artists Association. As the president of the Movie Artists Association. Without fear or favor. Without fear of favor. Affection or ill will. Affection or ill will. Thank you. Thank you. Jai Hind. May I now request Dr. V. Rajashekar to take oath of office. I. I, Dr. V. Rajashekar, do swear in the name of God. Do swear in the name of God that I will bear true faith and allegiance. That I will bear truth, faith, and allegiance to the bylaws and code of conduct of Movie Artists Association. To the bylaws and code of conduct of Movie Artists Association. And the laws under which it has been registered. And the laws under which it has been registered. That I will uphold and the dignity and integrity of Ma. That I will uphold the dignity and integrity of Ma. And faithfully and consciously discharge my duties. And faithfully and consciously discharge my duties. As Executive President of Ma. As the Executive Vice President of Movie Artists Association. Without fear or favor. Without fear or favor. Affection or ill will. Affection or ill will. Thank you. Association. నేను పక్కన నిలబెడితే ఆవిడ కొంచెం ధైర్యంగా ఉంటారు. ఐ మిసెస్ జీవిత రాజశేఖర్ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ అప్హోల్డ్ True faith and allegiance to the bylaws. True faith and allegiance to the bylaws. And code of conduct of Movie Artists Association. And code of conduct of Movie Artists Association. And the laws under which it has been registered. And the laws under which it has been registered. That I will uphold the dignity and integrity of Ma. That I will uphold the dignity and integrity of Ma. And faithfully and consciously discharge my duties. And faithfully and consciously discharge my duties. As General Secretary of Ma. As General Secretary of Ma. Without fear or favor. Without fear or favor. Affection or ill will. Affection or ill will. Thank you. May I now request Mr. S. V. Krishna Reddy, the Vice President of Movie Artists Association. I. S. V. Krishna Reddy. Do swear in the name of God. Do swear in the name of God. That I will bear true faith and allegiance to the bylaws. That I will bear truth, faith, and allegiance to the bylaws. And code of conduct of Movie Artists Association. And code of conduct of Movie Artists Association. And the laws under which it has been registered. And the laws under which it has been registered. That I will uphold the dignity and integrity of Ma. That I will uphold the dignity and integrity of Ma. And faithfully and consciously discharge my duties. And faithfully and consciously discharge my duties. As Vice President of Ma. As Vice President of Ma. Without fear or favor. Without fear or favor. Affection or ill will. Affection or ill will. Thank you. Hema Nenu. Hema Nenu. Movie Artist Association Pratishthaku Bhangam Kaligiche. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ కార్యక్రమాన్ని చేపట్టను సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా నా శక్తి మేర సహకరించగలను కార్యనిర్వాహక వర్గ సమావేశంలో చర్చించే వివాదాస్పద అంశాలను వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగపరచను కార్యనిర్వాహక వర్గం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండగలను వాటి అమలకు చిత్తశుద్ధితో కృషి చేయగలను సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన అభిప్రాయాలను సలహాలను స్పందనను వ్యక్తం చేసేందుకు మా కార్యవర్గ సమావేశాన్ని వేదికగా చేసుకుంటాను
మా కార్యవర్గ సమావేశాన్ని వేదికగా చేసుకుంటాను. కానీ కానీ వేరే ఏ ఇతర ప్రదేశాలలోనూ ఏ ఇతర ప్రదేశాల్లోనూ సంస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ సంస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ వ్యతిరేకంగా మాట్లాడే వారిని సమర్థించడం కానీ చేయను. వ్యతిరేకంగా మాట్లాడే వారిని సమర్థించడం కానీ చేయను. కార్యనిర్వాహక వర్గ సమావేశాలకు తప్పకుండా హాజరు కాగలను. కార్యనిర్వహణ వర్గ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కాగలను. అవకాశం లేని పక్షంలో ఆ విషయాన్ని ముందుగా లిఖితపూర్వకంగా చేయగలను. తెలియచేయగలను. క్రమశిక్షణ విషయంలో సమస్త నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించగలను. థ్యాంక్ యూ. రాజీవ్ కనకాలని నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ కార్యక్రమాన్ని చేపట్టను. సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా నా శక్తి మేర సహకరించగలను. కార్యనిర్వాహక వర్గ సమావేశాలు చర్చించే వివాదాస్పద అంశాలను వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయను. కార్యనిర్వాహక వర్గ సమావేశం తీసుకునే నిర్ణయాలు కట్టుబడి ఉండగలను. వాటి అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయగలను. సంస్థ కార్యకలాపాలకు సంబంధించి నా అభిప్రాయాలను సలహాలను స్పందనను వ్యక్తం చేసేందుకు మా కార్యవర్గ సభ్యులని వేదిక చేసుకుంటాను. వేరే ఇతర ప్రదేశాలను సంస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడవారిని సమర్థించడం కానీ చేయను. కార్యనిర్వాహక వర్గ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కాగలను. అవకాశం లేని పక్షంలో ఆ విషయాన్ని ముందుగా లిఖితపూర్వకంగా తెలియజేయగలను. క్రమశిక్షణ విషయంలో సంస్థ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించగలను. ఇట్లు మీ రాజీవ్ గణకాల. ధన్యవాదం. Do swear in the name of God. That I will bear true faith and allegiance to bylaws in Movie Artists Association. And the laws under which it has been registered. And the laws under which it has been registered. That I will uphold the dignity and integrity of Ma. And faithfully and consciously discharge my duties. As joint secretaries of Ma. Without fear or favor. Affection or ill will. Thank you very much. And I'm very proud of this event. Thank you so much. All executive members of the association, may please come over. All of you together, please. All 18 members are requested to come out to the, near the dais together, please. అందరు చదివేయండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలిగించి ఏ కార్యక్రమాన్ని చేపట్టను. సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా నా శక్తి మేర సహకరించగలను. కార్యనిర్వాహక వర్గ సమావేశంలో చర్చించే వివాదాస్పద అంశాలను వివరాలను ఎట్టి పరిస్థితులను బహిర్గతం చేయను. కార్యనిర్వాహక వర్గ సమావేశం తీసుకునే నిర్ణయాలు కట్టుబడి ఉండగలను. వాటి అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయగలను. సంస్థ నిర్వహించే సంబంధించి నా అభిప్రాయాలను సలహాలను స్పందనను వ్యక్తం చేసేందుకు
మా కార్యవర్గ సమావేశాలను వేదిక చేసుకుంటాను కానీ వేరే ఏ ఇతర ప్రదేశాలను సంస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ వ్యతిరేకంగా మాట్లాడేవారిని సమర్థించడం చేయను. సంస్థ కార్యక్రమాలకు సంబంధించిన అభిప్రాయాలను, సలహాలను, స్పందనను వ్యక్తం చేసినందుకు మా కార్యవర్గ సమావేశాలను వేదికగా చేసుకుంటాను కానీ వేరే ఇతర ప్రదేశాల్లోనూ సంస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ వ్యతిరేకంగా మాట్లాడేవారిని సమర్థించడం కానీ చేయను. కార్యనిర్వాహకవర్గ సమావేశాల క్రమం తప్పకుండా హాజరు కాగలను. కార్యనిర్వాహక సమావేశాల క్రమం తప్పకుండా హాజరు కాగలను. అవకాశం లేని పక్షంలో ఆ విషయాన్ని ముందుగా లిఖితపూర్వకంగా తెలియజేయగలను. అవకాశం లేని పక్షంలో ఆ విషయాన్ని ముందుగా లిఖితపూర్వకంగా తెలియజేయగలను. క్రమశిక్షణ విషయంలో సంస్థ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించగలను. క్రమశిక్షణ విషయంలో సంస్థ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించగలను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేష్ గారిని వారి ప్రెసిడెన్షియల్ స్పీచ్ ఇవ్వవలసిందిగా. మహాభారతం జరిగినప్పుడు అర్జునుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు. అంత నా బంధువులే, వీళ్ళ మీద నేను యుద్ధం చేయాలా అని. ధర్మం సంభవామి యుగే యుగే మహాభారతం. ప్రజాస్వామ్యం మా ఒక స్నేహపూరితమైనటువంటి ఒక మార్పు కోసం ఒక పిలుపు. ఇది గర్వకారణంగా చెప్పుకుంటాం. ఎన్నికలు అనేది ఉండకూడదు. అందరు మిత్రులే. శివాజీ నేను మంచి మిత్రులు, ఎన్నో సంవత్సరాలుగా నాకు తెలుసు, కలిసి పనిచేశాం. భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యం బద్ధంగా ఈ ఎన్నికలు జరిగాయి. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, గెలిచిన వారు, ఓడిన వారు, అవకాశం రాని వాళ్ళు ప్రతి ఒక్కరికి ముందు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా కోసం మీరందరూ ముందుకు వచ్చినట్టు. 25 సంవత్సరాలు మా మెగాస్టార్ చిరంజీవి గారు ఫౌండర్ ప్రెసిడెంట్గా ప్రారంభించి, సూపర్ స్టార్ కృష్ణ గారు, మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, నాగార్జున, ఇంకెంతోమంది పెద్దవాళ్ళు, శివాజీ రాజాపర్ కూడా, రాజేంద్ర ప్రసాద్, ప్రతి టర్మ్కి ఒక ప్రత్యేకత ఉంది. డైరెక్ట్గా ఈ టర్మ్కి వస్తున్నాను నేను. ప్రధానంగా మా మేనిఫెస్టోలో మేము ఇచ్చినటువంటి ఫోకస్ ఏంటంటే మా పరువు ప్రతిష్టలు. ఒక ఎన్నికలు జరిగితే 24 గంటలు లైవ్ వచ్చిందంటే మన సంస్థకు ఉన్నటువంటి గొప్ప పేరు, అభిమానం ప్రజలకి. కాబట్టి మా పరువు ప్రతిష్టలు ఇనుమడించడానికి ఈ టర్మ్ పెద్ద ఎత్తున పనిచేస్తుంది. రెండవది, ప్రతి మా సభ్యుడు, నేను సాధారణ సభ్యుడే, మీలో ఎవరన్నా ప్రెసిడెంట్ కావచ్చు, అందరికీ అవకాశం ఉంది. ఐఎమ్ ఓన్లీ ఫస్ట్ అమంగ్ ఈక్వల్స్. మీరు నన్ను ఎన్నుకున్నారు. ప్రతి మా మెంబర్ చిరునవ్వుతో సంతోషంగా ముందుకు వెళ్ళాలి. ఈ రెండు జరగాలంటే 3 ఆయుధాలు ఉండాలి. 1, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకున్నా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు చర్చించిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ముందు పెట్టి, ఎగ్జిక్యూటివ్లో అందరూ ఆమోదం తీసుకున్న తర్వాతే ఖచ్చితంగా కార్యక్రమాలు జరగాలి. ఇది ప్రజాస్వామ్యం. ఎలా జరగాలని నా కోరిక, ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. డిసిప్లిన్, క్రమశిక్షణ. మనం, నా దగ్గర నుంచి ప్రతి ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఒక డిసిప్లిన్తో ప్రవర్తించినప్పుడు, మాకి గౌరవం ఇచ్చినప్పుడు కార్యక్రమాలు ముందుకెళ్ళిపోతాయి. డిసిప్లిన్ రెండో ఫోకస్. 3వ ఆయుధం వెల్ఫేర్. నేను ఎప్పుడు అదే చెప్తున్నాను, సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట ఫస్ట్ నుంచి, నేను ఎప్పుడైతే వెల్ఫేర్ కమిటీ స్థాపించిన తర్వాత నేను తీసుకుని చైర్మన్గా పనిచేసిన దగ్గర నుంచి, ఈ యొక్క వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశాను. నేను ఎప్పుడు చెప్తాను, మిలిటెన్సీ ఇన్ థాట్, డెమోక్రసీ ఇన్ యాక్షన్. ఆలోచనలో విప్లవం, ఆచరణలో ప్రజాస్వామ్యం.
ఈ రెండు పాటిస్తాం మేము. ప్రధానంగా ఏంటి కార్యక్రమాలు, ఏం జరిగాయి, ఏం జరగబోతున్నాయి ఏంటి అనేది చాలామందికి ఒక ఆకాంక్ష, ఒక ఆశ. ప్రోయాక్టివ్ ఇన్నోవేటివ్ కన్స్ట్రక్టివ్, ప్రోయాక్టివ్ ఇన్నోవేటివ్ కన్స్ట్రక్టివ్, మేము తీసుకునే కార్యక్రమాలు చురుగ్గా కొత్తదనంతో సృజనాత్మకతో నిర్మాణాత్మకంగా మేమందరం పనిచేస్తాం. రెండోది మా అంతం ఇంత విన్నారు, మనందరినీ ఒకటి చేసే అమ్మకి ఒక గీతం. ఇది నా మొదటి బహుమతి, ఇది ప్రారంభం మాత్రమే. అందరూ కలవాలి, కలిసి ఉండాలి, కలిసి ముందుకు పోవాలి, మా ప్రతిష్ట ఇనమడించాలి. ఇండస్ట్రీలో పుట్టి పెరిగి ఎదిగి ఉన్నటువంటి నాకు ఇది చాలా ముఖ్యం, మా అందరికీ ముఖ్యం. ఇది నా మొదటి బహుమతి ప్రెసిడెంట్గా. రెండోది ఇక్కడ సాయి, సాయి నేను నా రెండో బహుమతిగా మా కుటుంబం ఎప్పుడు ఏది ఆశించకుండా 15,000 రూపాయలు ప్రతి నెల కూడా మాకు ఇస్తున్నాం. ఇది చాలా గొప్ప పని అని నేను అంటలేదు, మా వంతు చిన్న సహాయం. మా అమ్మ విజయనమల గారు ఆమె ఆలోచన, మేము ఇస్తున్నాం, మా కుటుంబం ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం ఆమె పుట్టినరోజుకి ఎన్ని సంవత్సరాలు అన్ని వేలు, మొన్న కూడా 76,000 ఇచ్చింది. మా సమావేశానికి పిలిస్తే నేను 100,000 రూపాయలు డొనేట్ ఇవ్వమంటే 500,000 రూపాయలు డొనేట్ చేసి కృష్ణగారికి ఇప్పుడే చెప్పొద్దు అనిందండి. ఇదంతా ఏదో పదవుల కోసమో ఏదో సాధిద్దామని కాదు. తెలుగు అసోసియేషన్, ఆర్టిస్ట్ తెలుగు అసోసియేషన్ మా ఇంట్లో పుట్టింది మద్రాసులో. కృష్ణగారు, విజయనంద గారు పెద్దలకు, గుమ్మడి గారు, జగ్గయ్య గారు వీళ్ళతో చెడ్డీలు వేసుకుని తిరిగేవాడిని. కాబట్టి ఒక సిగ్నల్ ఇస్తున్నాను నేను. నా రెండో బహుమతిగా ప్రధాన స్వీకారం రోజు నా అకౌంట్ నుంచి 1,100,116 నా యొక్క బహుమతిగా నా సోదరులు సంక్షేమం కోసం నేను ఇస్తున్నా. దీని మీద ఖచ్చితంగా నేను కోరేది ఏంటంటే మాకు మీ అందరి సహకారం అవసరం. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, మీరు మనస్ఫూర్తిగా ముందుకు రండి, సహాయం చేయండి, కానుకివ్వండి, సమయం ఇవ్వమండి, మీ ఆలోచనలు ఇవ్వండి, ఏది ఇచ్చినా తీసుకుంటాం. కాబట్టి దిస్ ఇస్ మై ఫస్ట్ చెక్ టు మై జనరల్ సెక్రటరీ జీవిత గారు. మై సిస్టర్. తర్వాత చాలామందికి మెంబర్షిప్ ఏం చేస్తారు అనేటువంటిది చాలామందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కొంతమంది తగ్గించమని, పెంచమని, ప్యాకేజ్. నేను ఒక ఆలోచన వచ్చింది, దాన్ని ఒకళ్ళతో ఇద్దరితో మాట్లాడి ఒక ఆలోచన తీసుకున్నాను, ఒక నిర్ణయం తీసుకున్నాను. మీ అందరి సహకారం కావాలి. మాలో ప్రతి వాళ్ళే, ప్రతి నటుడికి ప్రవేశం ఉండాలి. ధనవంతుడైనా, పేదైనా, యువతైనా, వృద్ధులైనా, అందరినీ ఆదరిస్తాం. కాబట్టి ఈ మెంబర్షిప్ అనేటువంటిది చాలా కీలకమైనది. కార్డు ఉందా? గోల్డ్ కార్డు, కార్డు ఉందా? ఒకటి మా కార్డు. ఎవరు అర్హులైనా, ఎవరు అర్హులైనా మాకు అప్లికేషన్ పెట్టుకుంటే కేవలం 25,000 రూపాయలకి గోల్డ్ కార్డ్ ఇస్తున్నాం. 25,000. ఈ కార్డు టైం 3 ఇయర్స్ ఉంటుంది, 3 సంవత్సరాలు ఉంటుంది మీ మెంబర్షిప్ పీరియడ్. 2 సంవత్సరాలలోపు మీరు 5,000 కానీ 10,000 కట్టినా మొత్తం పూర్తి చేస్తే లైఫ్ మెంబర్షిప్ మీకు వస్తుంది. 25,000 రూపీస్ మీరు కట్టినప్పుడే లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ మీరు అర్హులవుతారు. లైఫ్
మెంబర్ అయిన వెంటనే మా ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమానికి మీ అర్హులు. మీ ఇష్టం సంతోషంగా కట్టండి, మనస్ఫూర్తిగా కట్టండి. లాస్ట్, మా సభ్యత్వాన్ని నాగబాబు గారితో చర్చించాం, చిరంజీవి గారితో చర్చించాం, మెగాస్టార్ గారితో ఈ ప్రపోజల్ పెట్టాం. 90,000 రూపీస్ చేస్తున్నాం, 10,000 తగ్గించి 90,000 రూపీస్కి మెంబర్షిప్ వస్తుంది. ఇది మీరు టూ ఇయర్స్లో కడితే చాలు. దిస్ ఈజ్ మై థర్డ్ గిఫ్ట్ మా, మీ అందరు ఆమోదం ఉంది. ఇది అందరూ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకుంటాం. ఇది మన సిల్వర్ జూబీ ప్యాకేజ్ కింద ఈ టూ ఇయర్స్ టర్మ్కి కొనసాగిస్తున్నాం. తర్వాత ఎవరన్నా కొనసాగించవచ్చు, ఓన్లీ సిల్వర్ జూబ్లీ ప్యాకేజ్ కింద దీన్ని కొనసాగిస్తున్నాం. ఇది చిరంజీవి గారితో, మెగాస్టార్ గారితో, నాగబాబు గారితో, పెద్దలందరితో చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం, అందరికి అవకాశం ఇవ్వాలని. తర్వాత మా లీడర్షిప్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, దీనికి ప్రాధాన్యత ఇచ్చి 24 అవర్స్ హెల్ప్ లైన్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. దానికి ఒక ఎంప్లాయీ ఉంటారు, మీరు ఎప్పుడు అర్ధరాత్రి అయినా ఫోన్ చేయొచ్చు, 24 అవర్స్ లోపల మీకు స్పందన వస్తుంది, మెసేజ్ కూడా పెట్టచ్చు. తర్వాత ఒక సజెషన్ బాక్స్ పెడుతున్నాం, సజెషన్ కానీ హెల్ప్ కావాలన్నా దయచేసి డైరెక్ట్గా మా ఒక సజెషన్ బాక్స్లో వేసిస్తే జనరల్ సెక్రటరీ గారి దగ్గర తాళం ఉంటుంది, ప్రతి వారం ఓపెన్ చేసి మీకు ఏం కావాలో వాటన్నిటికీ సంబంధించి మా వంతు మా సహకారం మేము చేస్తాం. ప్రధానంగా మన ఆడపడుచులు, మన మహిళలు, మా సభ్యులు ఎప్పుడెప్పుడో ఒకసారి దాడులు జరగచ్చు, సమస్యలు రావచ్చు. దీనికి మహిళ గళం కావాలి. నేను మొట్టమొదటిసారిగా అడిగింది జీవిత రాజశేఖర్ని, తను మన మా చరిత్రలో మొదటి మహిళా జనరల్ సెక్రటరీగా ఉండమని అడిగినప్పుడు కామరేడ్ రాజశేఖర్ ముందుకొచ్చి తప్పకుండా అన్నప్పుడు, నువ్వు కూడా రావాలన్నప్పుడు నా మాటను మన్నించి నాతో వచ్చి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కంటెస్ట్ చేశారు. జీవిత గారి సారథ్యంలో ఈ యొక్క మహిళా హై పవర్ మహిళా ప్యానల్ని ఓపెన్ చేసి త్వరలో వర్క్షాప్ పెట్టి అందరు మహిళల్ని పిలిచి మీ యొక్క సజెషన్స్ తీసుకుని దీన్ని బట్టి కొన్ని కార్యక్రమాలు మేము తీసుకుంటాం. యూత్ ఫోరం, చాలామంది యూత్ లోపలికి వస్తున్నారు, వాళ్ళకి వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి, అప్కమింగ్ పీపుల్, వాళ్ళకి సహాయం కావాలి. అందరికీ అన్నీ చేస్తామని చెప్పలేం, కానీ కనీసం కౌన్సిలింగ్ కావాలి, ఒక సపోర్ట్ కావాలి. హై పవర్ యూత్ ఫోరం ఒకటి ఓపెన్ చేస్తున్నాం, దీనికి శివబాలాజీని ఇన్ఛార్జ్గా పెట్టి జాయింట్ సెక్రటరీ శివబాలాజీని లీడర్షిప్ టేకప్ చేసుకోమని నేను అడుగుతున్నాను. ఎవరికి ఏమి ఇవ్వాలో తెలిసేది కాదు, ఎవరు అర్హులో ఎవరికి తెలియదు. పెన్షన్లు ఇవ్వాలన్నా లేదా సంక్షేమ కార్యక్రమాలు చేయాలనో ఎవరికి ఇవ్వాలో ఎలా ఇస్తారు, ఒకరికి ఇస్తే వాళ్ళు కోపం వస్తుంది. దీని మీద నేను ఐఏఎస్ ఆఫీసర్స్ని పిలిపించి, అదేవిధంగా ఎన్జిఓస్ ఎంతోమంది, వికాస్ కానీ భాస్కర్ కానీ, వీళ్ళందరూ పనిచేసి 6 నెలల పాటు ఇంటింటికి తిరిగి ఈ సమగ్ర సర్వే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ ఇండస్ట్రీలో జరగలేదు ఇది, 6 నెలల పాటు కష్టార్జితం ఇది. ఇది నేను వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఇచ్చిన గిఫ్ట్. ఇప్పుడు ఎవరికి పెన్షన్లు వెళ్ళినా, ఎవరికి బైకులు వెళ్ళినా, ఎవరికి ఇళ్ళు వచ్చినా, ఇవన్నీ కూడా దీని ఆధారంగా జరిగేది. రెడ్ మార్క్ ఉన్నవాళ్ళకి ఫస్ట్ వెళ్తుంది, ఎల్లో మార్క్ ఉన్నవాళ్ళు సెకండ్ వెళ్తుంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ దగ్గర నుంచి, వాళ్ళు ఆర్థిక పరిస్థితి దగ్గర నుంచి అన్నీ దీంట్లో ఉన్నాయి. కాబట్టి దీని ఆధారంగానే ఇస్తాం ఏదైనా కూడా, దీన్ని క్లియర్గా చెప్తున్నాం. అవకాశాలు,
ప్రతి ఒక్కడు నేను 7-8 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను అటుడికి. ఆ బాధ నాకు తెలుసు. దీనికి ఏదో చేయాలని అందరు అవకాశాల కోసం అడిగారు. దీనికి డబ్బుల కోసం అడగలేదు చాలామంది. దాసరి గారు, స్వర్గీయులు దాసరి గారు యొక్క దీవెనలతో ఒక బ్రోషర్ రిలీజ్ చేసి ఎవరెవరికి అవకాశం కావాలో వాళ్ళందరికీ వాళ్ళ ఫోటోలు వేసి ఒక జాబ్ కమిటీ పెట్టి దానికి గౌతమ్ రాజు గారిని ఏర్పాటు చేసి దీన్ని 2 సంవత్సరాల పాటు నా ప్రతి షూటింగ్కి ప్రతి డైరెక్టర్కి పరిచయం చేశాను. చాలామంది బిజీ అయ్యారు. అన్నపూర్ణ గారు ఇట్లా ఉంటాడు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా 40 మంది దాకా అవకాశాలు వచ్చాయని సంతోషంగా చెప్పారు. దీన్ని ఇంకొంత ముందుకు తీసుకుపోతాం. ఒక షీట్ ఏమని కూడా వేస్తాం. దీనికి మహిళల్ని కూడా కారు ఇచ్చి పంపిస్తాం. మనం మన కోసం కాదు, మన అందరి కోసం అడిగినప్పుడు అవకాశాలు వస్తాయి. దీన్ని ప్రధానంగా అవకాశాల కోసం మేము వర్క్ చేస్తున్నాం. తర్వాత 30 మందికి ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్ లైఫ్ మెంబర్షిప్ లేకపోయినా ఇంతకుముందు 2,000, 2,500, 3,000 శివాజీ ఉన్నప్పుడు 5,000 ఆలోచించి 5,000 చేశాము. ఈసారి ఇంకొక 1,000 రూపాయలు మెడికల్కి ఇచ్చి, ఎందుకంటే పిల్లల కోసం, పిల్లల చేత చేయి చాపకుండా మెడికల్ కోసం 1,000 రూపాయలు పెంచి 6,000 అని మేము మాట ఇచ్చాం మేనిఫెస్టోలో. దాన్ని కూడా మేమందరం మీ ఆవర్తంతో అమలు చేస్తాం. అంతేకాదు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరికి దురదృష్టవశాత్తు మరణించినా, యాక్సిడెంట్ కానీ న్యాచురల్ డెత్ కానీ, ప్రభుత్వం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా 2,00,000 రూపాయలు వెంటనే 24 గంటల్లో మేము అందించాం. 2,00,000 రూపీస్. ఇది ఇప్పటికీ 4,08,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 2018 290 మంది ఇప్పుడు అర్హులు దీనికి. ఇప్పుడు ఈ టర్మ్లో, నా టర్మ్లో 2019లో 322 మందికి ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాం. దీన్ని 3,00,000 రూపాయలు కూడా పెంచడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మెడిక్లెయిమ్ ఈ రోజున వైద్యం చాలా ఖరీదైంది కాబట్టి 136 మంది ఇన్ పేషెంట్స్కి 2,00,000 రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ వచ్చేటట్టు, 20,000 అవుట్ పేషెంట్స్కి వచ్చేటట్టు ఇప్పటికీ 30 మందికి ఫ్రీగా ఇస్తున్నాం. అది మిగతా వాళ్ళందరికి కూడా 39,000 ఉన్నది 15,000 రూపాయలకే ఇస్తున్నాం. మెడికల్ క్యాంప్స్ ప్రతి నెల కూడా మెడికల్ క్యాంప్, హై క్వాలిటీ మెడికల్ క్యాంప్స్ మన మాలో ఏర్పాటు చేస్తాం. దయచేసి దాన్ని వాడుకోండి అని నేను కోరుతున్నాను. చివరిగా ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. దాన్ని అనుసంధానం చేయడంతో మా మీద బర్డన్ పడకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మనం చాలా తీసుకోవచ్చు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మినిస్టర్ ఫర్ సినిమాటోగ్రఫీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము వెంటి కలిసిన వెంటనే 45 నిమిషాలు కూర్చోపెట్టి మీకు ఏ ఆర్టిస్ట్కైనా కూడా ఎటువంటి క్యాన్సర్, ఎటువంటి సమస్య వచ్చినా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి 5,00,000 దాకా మేము ఇప్పిస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రభుత్వానికి మేము నిజంగా రుణపడి ఉన్నాం. అదేవిధంగా 2 నిమిషాలు అయిపోయినట్టు, అది అయిపోయింది మీరు అనుకోండి, 5 నిమిషాలు. ఎవరికి ఇల్లు కావాలన్నా వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి, అది మీకు చెప్తున్నాను. వెంటనే ప్రభుత్వం నుంచి మేము ఇస్తామని చెప్పి ప్రెస్లో అనౌన్స్ చేయడం జరిగింది. కళాకారుల పెన్షన్స్ మేము ఇస్తాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి మీరు ఖర్చు పెట్టద్దు, ప్రభుత్వం నుంచి మీరు అర్హులు, మేము ఇస్తామని చెప్పి మినిస్టర్ గారు చెప్తామని చెప్పి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మేము రుణం కేసీఆర్ గారికి మీకు మేము మర్చిపోలేము. చివరిగా ఆడిటర్ గారు మాకు ఒక సూచన ఇవ్వడం జరిగింది. మీరు 1 రూపాయి ఖర్చు పెట్టకుండా నిధుల నుంచి మీరు నడిపితే దానికి ఆడిట్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి.
ఎంత కొంత అవసరమైనంత ఖర్చు పెట్టండి అని చెప్పి ఆడిటర్ గారు మాకు సూచించడం జరిగింది. వివేక్ గారు ఆయనకి చెప్పట్లేదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి వారు మాకు ఎంతో సహకరించి ముందుకు పోతున్నారు. తప్పకుండా ఎంతవరకు వీలైతే అంతవరకే చేద్దాం సార్. చాలామంది ముందుకు వస్తున్నారు సహకరించడానికి, ఖచ్చితంగా మాకు శక్తి ఉంది, ముందుకు తీసుకెళ్తాం. ఆఖరిగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నేను తెలుపుతూ, సంకల్ప బలం, నేతాజీ గారు అన్నారు గివ్ మీ బ్లడ్ ఐల్ గివ్ యూ నేషన్ అని, మీ రక్తంలో ఉండి నేను దేశాన్ని ఇస్తానని, మీ మనస్సుని మీ మనోబలాన్ని మాకు ఇవ్వండి, మా బంగారు భవిష్యత్తు మేము మీ చేతిలో పెడతాం. వి ఆర్ వన్ వి విల్ బి నంబర్ వన్ వి వర్క్ విత్ అ విజన్ నాట్ విత్ అ డివిజన్. జై మా జై హింద్. థ్యాంక్ యూ. మహాభారతం జరిగినప్పుడు అర్జునుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు. అంతా నా బంధువులే, వీళ్ళ మీద నేను యుద్ధం చేయాలా అని ధర్మం. సంభవామి యుగే యుగే మహాభారతం. ప్రజాస్వామ్యం మా ఒక స్నేహపూరితమైనటువంటి ఒక మార్పు కోసం ఒక పిలుపు. ఇది గర్వకారణంగా చెప్పుకుంటాం, ఎన్నికలు అనేది ఉండకూడదు. అందరు మిత్రులే, శివాజీ నేను మంచి మిత్రులు, ఎన్నో సంవత్సరాలుగా నాకు తెలుసు, కలిసి పనిచేశాం. భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యం బద్ధంగా ఈ ఎన్నికలు జరిగాయి. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, గెలిచిన వారు, ఓడిన వారు, అవకాశం రాని వాళ్ళు ప్రతి ఒక్కరికి ముందు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా కోసం మీరందరూ ముందుకు వచ్చినట్టు 25 సంవత్సరాలు మా మెగాస్టార్ చిరంజీవి గారు ఫౌండర్ ప్రెసిడెంట్గా ప్రారంభించి, సూపర్ స్టార్ కృష్ణ గారు, మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, నాగార్జున, ఇంకెంతోమంది పెద్దవాళ్ళు, శివాజీ రాజాపర్ కూడా, రాజేంద్ర ప్రసాద్, ప్రతి టర్మ్కి ఒక ప్రత్యేకత ఉంది. డైరెక్ట్గా ఈ టర్మ్కి వస్తున్నాను నేను. ప్రధానంగా మా మేనిఫెస్టోలో మేము ఇచ్చినటువంటి ఫోకస్ ఏంటంటే మా పరువు ప్రతిష్టలు. ఒక ఎన్నికలు జరిగితే 24 గంటలు లైవ్ వచ్చిందంటే మన సంస్థకు ఉన్నటువంటి గొప్ప పేరు, అభిమానం ప్రజలకి. కాబట్టి మా పరువు ప్రతిష్టలు ఇనుమడించడానికి ఈ టర్మ్ పెద్ద ఎత్తున పనిచేస్తుంది. రెండోది, ప్రతి మా సభ్యుడు, నేను సాధారణ సభ్యుడే, మీలో ఎవరన్నా ప్రెసిడెంట్ కావచ్చు, అందరికీ అవకాశం ఉంది. ఐఎమ్ ఓన్లీ ఫస్ట్ అమంగ్ ఈక్వల్స్. మీరు నన్ను ఎన్నుకున్నారు. ప్రతి మా మెంబర్ చిరునవ్వుతో సంతోషంగా ముందుకు వెళ్ళాలి. ఈ రెండు జరగాలంటే 3 ఆయుధాలు ఉండాలి. ఒకటి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకున్నా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు చర్చించిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ముందు పెట్టి, ఎగ్జిక్యూటివ్లో అందరూ ఆమోదం తీసుకున్న తర్వాతే ఖచ్చితంగా కార్యక్రమాలు జరగాలి. ఇది ప్రజాస్వామ్యం. ఎలా జరగాలని నా కోరిక, ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. డిసిప్లిన్, క్రమశిక్షణ. మనం, నా దగ్గర నుంచి ప్రతి ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఒక డిసిప్లిన్తో ప్రవర్తించినప్పుడు, మాకి గౌరవం ఇచ్చినప్పుడు కార్యక్రమాలు ముందుకెళ్ళిపోతాయి. డిసిప్లిన్ రెండో ఫోకస్. 3వ ఆయుధం వెల్ఫేర్. నేను ఎప్పుడు అదే చెప్తున్నాను, సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట ఫస్ట్ నుంచి నేను ఎప్పుడైతే వెల్ఫేర్ కమిటీ స్థాపించిన తర్వాత నేను తీసుకుని చైర్మన్గా పనిచేసిన దగ్గర నుంచి ఈ యొక్క వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశాను. నేను ఎప్పుడు చెప్తాను, మిలిటెన్సీ ఇన్ థాట్, డెమోక్రసీ ఇన్ యాక్షన్. ఆలోచనలో విప్లవం, ఆచరణలో ప్రజాస్వామ్యం, ఈ రెండు పాటిస్తాం మేము. ప్రధానంగా
ఏంటి కార్యక్రమాలు, ఏం జరిగాయి, ఏం జరగబోతున్నాయి ఏంటి అనేది చాలామందికి ఒక ఆకాంక్ష, ఒక ఆశ. ప్రోయాక్టివ్ ఇన్నోవేటివ్ కన్స్ట్రక్టివ్, ప్రోయాక్టివ్ ఇన్నోవేటివ్ కన్స్ట్రక్టివ్, మేము తీసుకునే కార్యక్రమాలు చురుగ్గా కొత్తదనంతో సృజనాత్మకతో నిర్మాణాత్మకంగా మేము అందరం పనిచేస్తాం. రెండవది మా అంతం, ఇంత విన్నారు మనందరినీ ఒకటి చేసే అమ్మకి ఒక గీతం. ఇది నా మొదటి బహుమతి, ఇది ప్రారంభం మాత్రమే. అందరూ కలవాలి, కలిసి ఉండాలి, కలిసి ముందుకు పోవాలి, మా ప్రతిష్ట ఇనమడించాలి. ఇండస్ట్రీలో పుట్టి పెరిగి ఎదిగి ఉన్నటువంటి నాకు ఇది చాలా ముఖ్యం, మా అందరికీ ముఖ్యం. ఇది నా మొదటి బహుమతి ప్రెసిడెంట్. రెండోది ఇక్కడ సాయి, సాయి నేను నా రెండో బహుమతిగా మా కుటుంబం ఎప్పుడు ఏది ఆశించకుండా 15,000 రూపాయలు ప్రతి నెల కూడా మాకు ఇస్తున్నాం. ఇది చాలా గొప్ప పని అని నేను అంటలేదు, మా వంతు చిన్న సహాయం. మా అమ్మ విజయనమ్మ గారు ఆమె ఆలోచన, మేము ఇస్తున్నాం, మా కుటుంబం ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం ఆమె పుట్టినరోజుకి ఎన్ని సంవత్సరాలు అన్ని వేలు, మొన్న కూడా 76,000 ఇచ్చింది. మా సమావేశానికి పిలిస్తే నేను 100,000 రూపాయలు డొనేట్ ఇవ్వమంటే 500,000 రూపాయలు డొనేట్ చేసి కృష్ణ గారికి ఇప్పుడే చెప్పొద్దు అనింది. అది ఇదంతా ఏదో పదవుల కోసమో ఏదో సాధిద్దామని కాదు. తెలుగు అసోసియేషన్, ఆర్టిస్ట్ తెలుగు అసోసియేషన్ మా ఇంట్లో పుట్టింది మద్రాసులో. కృష్ణ గారు, విజేంద్ర గారు పెద్దలకు, కుమ్మడి గారు, జగ్గయ్య గారు వీళ్ళతో చెడ్డీలు వేసుకుని తిరిగేవాడిని. కాబట్టి ఒక సిగ్నల్ ఇస్తున్నాను నేను. నా రెండో బహుమతిగా ప్రధాన స్వీకారం రోజు నా అకౌంట్ నుంచి 1,100,116 నా యొక్క బహుమతిగా నా సోదరులు సంక్షేమం కోసం నేను ఇస్తున్నా. దీని మీద ఖచ్చితంగా నేను కోరేది ఏంటంటే, మాకు మీ అందరి సహకారం అవసరం. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, మీరు మనస్ఫూర్తిగా ముందుకు రండి, సహాయం చేయండి, కానుక ఇవ్వండి, సమయం ఇవ్వమండి, మీ ఆలోచనలు ఇవ్వండి, ఏది ఇచ్చినా తీసుకుంటాం. కాబట్టి దిస్ ఇస్ మై ఫస్ట్ చెక్ టు మై జనరల్ సెక్రటరీ జీవిత గారు. మై సిస్టర్. తర్వాత చాలామందికి మెంబర్షిప్ ఏం చేస్తారు అనేటువంటిది చాలామందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కొంతమంది తగ్గించమని, పెంచమని, ప్యాకేజ్. నేను ఒక ఆలోచన వచ్చింది, దాన్ని ఒకళ్ళతో ఇద్దరితో మాట్లాడి ఒక ఆలోచన తీసుకున్నాను, ఒక నిర్ణయం తీసుకున్నాను. మీ అందరి సహకారం కావాలి. మాలో ప్రతి వాళ్ళ ప్రతి నటుడికి ప్రవేశం ఉండాలి. ధనవంతుడైనా, పేదైనా, యువత అయినా, వృద్ధులైనా, అందరినీ ఆదరిస్తాం. కాబట్టి ఈ మెంబర్షిప్ అనేటువంటిది చాలా కీలకమైనది. కార్డు ఉందా? గోల్డ్ కార్డు, కార్డు ఉందా? ఒకటి మా కార్డు. ఎవరు అర్హులైనా, ఎవరు అర్హులైనా, ఎవరు అర్హులైనా మాకు అప్లికేషన్ పెట్టుకుంటే కేవలం 25,000 రూపాయలకి గోల్డ్ కార్డు ఇస్తున్నాం. 25,000. ఈ కార్డు టైం 3 ఇయర్స్ ఉంటుంది, 3 సంవత్సరాలు ఉంటుంది మీ మెంబర్షిప్ పీరియడ్. 2 సంవత్సరాల లోపు మీరు 5,000 కానీ 10,000 కట్టినా మొత్తం పూర్తి చేస్తే లైఫ్ మెంబర్షిప్ మీకు వస్తుంది. 25,000 రూపీస్ మీరు కట్టినప్పుడే లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ మీరు అర్హులవుతారు. లైఫ్ మెంబర్ అయిన వెంటనే మా ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమానికి మీ అర్హులు.
మీ ఇష్టం సంతోషంగా కట్టండి, మనస్ఫూర్తిగా కట్టండి. లాస్ట్, మా సభ్యత్వాన్ని నాగబాబు గారితో చర్చించాం, చిరంజీవి గారితో చర్చించాం, మెగాస్టార్ గారితో ఈ ప్రపోజల్ పెట్టాం. 90,000 రూపీస్ చేస్తున్నాం, 10,000 తగ్గించి 90,000 రూపీస్కి మెంబర్షిప్ వస్తుంది. ఇది మీరు టూ ఇయర్స్లో కడితే చాలు. దిస్ ఈజ్ మై థర్డ్ గిఫ్ట్. మీ అందరు ఆమోదం ఉంది. ఇది అందరూ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకుంటాం. ఇది మన సిల్వర్ జూబీ ప్యాకేజ్ కింద ఈ 2 ఇయర్స్ టర్మ్కి కొనసాగిస్తున్నాం. తర్వాత ఎవరన్నా కొనసాగించవచ్చు, ఓన్లీ సిల్వర్ జూబ్లీ ప్యాకేజ్ కింద దీన్ని కొనసాగిస్తున్నాం. ఇది చిరంజీవి గారితో, మెగాస్టార్ గారితో, నాగబాబు గారితో, పెద్దలందరితో చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అందరికీ అవకాశం ఇవ్వాలని. తర్వాత మా లీడర్షిప్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, దీనికి ప్రాధాన్యత ఇచ్చి 24 అవర్స్ హెల్ప్ లైన్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. దానికి ఒక ఎంప్లాయీ ఉంటారు, మీరు ఎప్పుడు అర్ధరాత్రి అయినా ఫోన్ చేయొచ్చు, 24 అవర్స్ లోపల మీకు స్పందన వస్తుంది, మెసేజ్ కూడా పెట్టచ్చు. తర్వాత ఒక సజెషన్ బాక్స్ పెడుతున్నాం, సజెషన్ కానీ హెల్ప్ కావాలన్నా దయచేసి డైరెక్ట్గా మా ఒక సజెషన్ బాక్స్లో వేసిస్తే జనరల్ సెక్రటరీ గారి దగ్గర తాళం ఉంటుంది, ప్రతి వారం ఓపెన్ చేసి మీకు ఏం కావాలో వాటన్నిటికీ సంబంధించి మా వంతు మా సహకారం మేము చేస్తాం. ప్రధానంగా మన ఆడపడుచులు, మన మహిళలు, మా సభ్యులు ఎప్పుడెప్పుడో ఒకసారి దాడులు జరగచ్చు, సమస్యలు రావచ్చు. దీనికి మహిళ గళం కావాలి. నేను మొట్టమొదటిసారిగా అడిగింది జీవిత రాజశేఖర్ని. తను మన మా చరిత్రలో మొదటి మహిళా జనరల్ సెక్రటరీగా ఉండమని అడిగినప్పుడు కామరేడ్ రాజశేఖర్ ముందుకొచ్చి తప్పకుండా అన్నప్పుడు, నువ్వు కూడా రావాలన్నప్పుడు నా మాటను మన్నించి నాతో వచ్చి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కంటెస్ట్ చేశారు. జీవిత గారి సారథ్యంలో ఈ యొక్క మహిళా హై పవర్ మహిళా ప్యానల్ని ఓపెన్ చేసి త్వరలో వర్క్షాప్ పెట్టి అందరు మహిళల్ని పిలిచి మీ యొక్క సజెషన్స్ తీసుకుని దీన్ని బట్టి కొన్ని కార్యక్రమాలు మేము తీసుకుంటాం. యూత్ ఫోరం, చాలామంది యూత్ లోపలికి వస్తున్నారు, వాళ్ళకి వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి, అప్కమింగ్ పీపుల్, వాళ్ళకి సహాయం కావాలి. అందరికీ అన్నీ చేస్తామని చెప్పలేము, కానీ కనీసం కౌన్సిలింగ్ కావాలి, ఒక సపోర్ట్ కావాలి. హై పవర్ యూత్ ఫోరం ఒకటి ఓపెన్ చేస్తున్నాం, దీనికి శివబాలాజీని ఇన్ఛార్జ్గా పెట్టి జాయింట్ సెక్రటరీ శివబాలాజీని లీడర్షిప్ టేకప్ చేసుకోమని నేను అడుగుతున్నాను. ఎవరికి ఏమి ఇవ్వాలో తెలిసేది కాదు, ఎవరు అర్హులో ఎవరికి తెలియదు. పెన్షన్లు ఇవ్వాలన్నా లేదా సంక్షేమ కార్యక్రమాలు చేయాలనో ఎవరికి ఇవ్వాలో ఎలా ఇస్తారు, ఒకళ్ళకి ఇస్తే వాళ్ళు కోపం వస్తుంది. దీని మీద నేను ఐఏఎస్ ఆఫీసర్స్ని పిలిపించి, అదేవిధంగా ఎన్జిఓస్ ఎంతోమంది, వికాస్ కానీ భాస్కర్ కానీ, వీళ్ళందరూ పనిచేసి 6 నెలల పాటు ఇంటింటికి తిరిగి ఈ సమగ్ర సర్వే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ ఇండస్ట్రీలో జరగలేదు ఇది, 6 నెలల పాటు కష్టార్జితం ఇది. ఇది నేను వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఇచ్చిన గిఫ్ట్. ఇప్పుడు ఎవరికి పెన్షన్లు వెళ్ళినా, ఎవరికి బైకులు వెళ్ళినా, ఎవరికి ఇళ్ళు వచ్చినా, ఇవన్నీ కూడా దీని ఆధారంగా జరిగేది. రెడ్ మార్క్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వెళ్తుంది, ఎల్లో మార్క్ ఉన్న వాళ్ళు సెకండ్ వెళ్తుంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ దగ్గర నుంచి, వాళ్ళు ఆర్థిక పరిస్థితి దగ్గర నుంచి అన్నీ దీంట్లో ఉన్నాయి. కాబట్టి దీని ఆధారంగానే ఇస్తాం ఏదైనా కూడా. దీన్ని క్లియర్గా చెప్తున్నాం, అవకాశాలు ప్రతి ఒక్కడు. నేను 7-8 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను అటుడికి, ఆ బాధ నాకు తెలుసు. దీనికి ఏదో చేయాలని అందరు అవకాశాల కోసం అడిగారు దీంట్లో.
డబ్బుల కోసం అడగలేదు చాలామంది. దాసరి గారు, స్వర్గీయులు దాసరి గారు యొక్క దీవెనలతో ఒక బ్రోషర్ రిలీజ్ చేసి ఎవరెవరికి అవకాశం కావాలో వాళ్ళందరికీ వాళ్ళ ఫోటోలు వేసి ఒక జాబ్ కమిటీ పెట్టి దానికి గౌతమ్ రాజు గారిని ఏర్పాటు చేసి దీన్ని 2 సంవత్సరాల పాటు నా ప్రతి షూటింగ్కి ప్రతి డైరెక్టర్కి పరిచయం చేశాను. చాలామంది బిజీ అయ్యారు, అన్నపూర్ణ గారు ఇట్లా ఉంటాడు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా 40 మంది దాకా అవకాశాలు వచ్చాయని సంతోషంగా చెప్పారు. దీన్ని ఇంకొంత ముందుకు తీసుకుపోతాం, ఒక షీట్ ఏమని కూడా వేస్తాం, దీనికి మహిళల్ని కూడా కారు ఇచ్చి పంపిస్తాం. మనం మన కోసం కాదు, మన అందరి కోసం అడిగినప్పుడు అవకాశాలు వస్తాయి. దీన్ని ప్రధానంగా అవకాశాల కోసం మేము వర్క్ చేస్తున్నాం. తర్వాత 30 మందికి ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్ లైఫ్ మెంబర్షిప్ లేకపోయినా ఇంతకుముందు 2,000, 2,500, 3,000 శివాజీ ఉన్నప్పుడు 5,000 ఆలోచించి 5,000 చేశాము. ఈసారి ఇంకొక 1,000 రూపాయలు మెడికల్కి ఇచ్చి, ఎందుకంటే పిల్లల కోసం, పిల్లల చేత చేయి చాపకుండా మెడికల్ కోసం 1,000 రూపాయలు పెంచి 6,000 అని మేము మాట ఇచ్చాం మేనిఫెస్టోలో. దాన్ని కూడా మేమందరం మీ ఆవర్తంతో అమలు చేస్తాం. అంతేకాదు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరికి దురదృష్టవశాత్తు మరణించినా, యాక్సిడెంట్ కానీ న్యాచురల్ డెత్ కానీ, ప్రభుత్వం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా 2,00,000 రూపాయలు వెంటనే 24 గంటల్లో మేము అందించాం. 2,00,000 రూపీస్, ఇది ఇప్పటికీ 4,08,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 290 మంది ఇప్పుడు అర్హులు దీనికి. ఇప్పుడు ఈ టర్మ్లో, నా టర్మ్లో 2019లో 322 మందికి ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాం. దీన్ని 3,00,000 రూపాయలు కూడా పెంచడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మెడిక్లెయిమ్ ఈరోజున వైద్యం చాలా ఖరీదైంది కాబట్టి 136 మంది ఇన్ పేషెంట్స్కి 2,00,000 రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ వచ్చేటట్టు, 20,000 అవుట్ పేషెంట్స్కి వచ్చేటట్టు ఇప్పటికీ 30 మందికి ఫ్రీగా ఇస్తున్నాం. అది మిగతా వాళ్ళందరికి కూడా 39,000 ఉన్నది 15,000 రూపాయలకి ఇస్తున్నాం. మెడికల్ క్యాంప్స్ ప్రతి నెల కూడా మెడికల్ క్యాంప్, హై క్వాలిటీ మెడికల్ క్యాంప్స్ మన మాలో ఏర్పాటు చేస్తాం. దయచేసి దాన్ని వాడుకోండి అని నేను కోరుతున్నాను. చివరిగా ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. దాన్ని అనుసంధానం చేయడంతో మా మీద బర్డన్ పడకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మనం చాలా తీసుకోవచ్చు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మినిస్టర్ ఫర్ సినిమాటోగ్రఫీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వెంటి కలిసిన వెంటనే 45 నిమిషాలు కూర్చోపెట్టి మీకు ఏ ఆర్టిస్ట్కైనా కూడా ఎటువంటి క్యాన్సర్, ఎటువంటి సమస్య వచ్చినా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి 5,00,000 దాకా మేము ఇప్పిస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రభుత్వానికి మేము నిజంగా రుణపడి ఉన్నాం. అదేవిధంగా 2 నిమిషాలు అయిపోయినా, ఇది అయిపోతే మీరు అడుపుకోండి, 2-5 నిమిషాలు అయిపో, 5 నిమిషాలు. ఎవరికి ఇళ్ళు కావాలన్నా వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి, అది మీకు చెప్తున్నాను. వెంటనే ప్రభుత్వం నుంచి మేము ఇస్తామని చెప్పి ప్రెస్లో అనౌన్స్ చేయడం జరిగింది. కళాకారుల పెన్షన్స్ మేము ఇస్తాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి మీరు ఖర్చు పెట్టద్దు, ప్రభుత్వం నుంచి మీరు అర్హులు, మేము ఇస్తామని చెప్పి మినిస్టర్ గారు చెప్తామని చెప్పి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మేము రుణం కేసీఆర్ గారికి మీకు మేము మర్చిపోలేము. చివరిగా ఆడిటర్ గారు మాకు ఒక సూచన ఇవ్వడం జరిగింది, మీరు 1 రూపాయి ఖర్చు పెట్టకుండా నిధుల నుంచి మీరు నడిపితే దానికి ఆడిట్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎంతో కొంత అవసరమైనంత ఖర్చు పెట్టండి అని చెప్పి ఆడిటర్ గారు మాకు సూచించడం జరిగింది. వివేక్ గారు ఆయనకి చెప్పట్లేదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి వారు మాకు ఎంతో సహకరించి ముందుకు పోతున్నారు. తప్పకుండా ఎంతవరకు వీలైతే అంతవరకే చేద్దాం సార్.
చాలామంది ముందుకు వస్తున్నారు సహకరించడానికి. ఖచ్చితంగా మాకు శక్తి ఉంది, ముందుకు తీసుకెళ్తాం. ఆఖరిగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నేను తెలుపుతూ, సంకల్ప బలం, నేతాజీ గారు అన్నారు గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ నేషన్ అని, మీ రక్తం నుండి నేను దేశాన్ని ఇస్తానని, మీ మనస్సుని మీ మనోబలాన్ని మాకు ఇవ్వండి, మా బంగారు భవిష్యత్తు మేము మీ చేతిలో పెడతాం. వి ఆర్ వన్ వి విల్ బి నంబర్ వన్ వి వర్క్ విత్ అ విజన్ నాట్ విత్ అ డివిజన్. జై మా జై హింద్. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ కృష్ణ గారికి, విజయ నిర్మల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కృష్ణరాజు గారికి, శ్యామల గారికి చిరు సత్కారం. కృష్ణరాజు గారికి, శ్యామల గారికి సన్మానం. కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు, కృష్ణరాజు గారు, మీ ఆశీర్వాదం అలాగే మీ సలహాలు సూచనలు ఎల్లప్పుడూ మా అసోసియేషన్కి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు మాట్లాడతారు. ఈ 2 సంవత్సరాలు వాళ్ళకున్న టైంలో ఆ మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిన ప్రామిస్లన్నీ తీర్చి మంచి కమిటీగా పేరు తెచ్చుకుని అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తోటి కళాకారులకి, టెక్నీషియన్స్కి అందరికీ నా నమస్కారం. సభావేదికను అలంకరించిన వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది మిమ్మల్ని అందరినీ చూసి. నేను మాకు మా అనేది మా ఇంట్లోనే పుట్టింది, మెడ్రాస్లో మా ఇంట్లో పుట్టిన మాని నా తల్లిలాగానే చూసుకుంటాను నేను. ఇదివరకు ఇస్తున్న డబ్బు కంటే కూడా పైన 10,000 ఇంకా వేసి ఇంకా ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తానని చెప్పి 20,000 పెంచి ఇంకా ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి మనవి చేసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ మీరు అందరూ ఇంత ఓపికగా కూర్చున్నందుకు. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. మన కోడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మా అంటే అమ్మ, మా అంటే నాది అనుకోవద్దు అని గర్వపడుతున్నారు ఆయన. కానీ నేనంటాను మా అమ్మే, ఈ మా నాది నేను అని గుండెల మీద చేసుకుని మనం అందరం కలిసి ఒకే తల్లి బిడ్డల్లాగా చేయాలా. మేము మద్రాసులో కృష్ణ నేను మేము అందరం కలిసి అప్పుడు ఒక 25 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిపాం. ఎక్కడ ఇండస్ట్రీలో ఎవరికి ఇబ్బంది లేకుండా కొన్ని గొడవలు వచ్చి ఇండస్ట్రీ షూటింగ్ లాగిపోతుంటే దాన్ని సాల్వ్ చేసి ఎన్నో రకాలుగా చేసాము. మేము అందరూ కలిసే ఉన్నాం. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ లేవు మాకు అప్పుడు, కానీ ఇప్పుడు వచ్చినాయి ఎలక్షన్స్. బయట అందరూ అనుకుంటున్నారు మా అసోసియేషన్ అంటే ఆర్టిస్టులు, ఆర్టిస్టులు అంటే చాలా నమ్మకం, చాలా అభిమానం, ప్రేమ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా, అభిమానులందరూ కూడా ఇదేమిటి ఎలక్షన్లు ఏంటి కొట్టుకుంటున్నారు ఏమిటి పేపర్లు ఏంటి ఈ ఛానల్స్లో రావడం ఏంటి అని అనుకుంటున్నారు. అది రాకుండా చేయాల్సిన బాధ్యత నరేషే కాదు, హిచ్చుగుడ్డ మెంబర్స్ అందరి మీద, రాజశేఖర్ వీళ్ళందరి మీద కూడా ఉంది, మీరందరూ మీ అందరి మీద కూడా ఉంది. మీరందరూ కలిసి ఇది మాది, మేము ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ బాగుండాలి. వాళ్ళకి ఇబ్బంది ఏమైనా వచ్చినా మనం దాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మీరు వర్క్ చేయాలని, చేస్తారని, చేయాలని కోరుతూ నేను మీ అందరి దర్శనం తీసుకున్నాను. మేము ముగ్గురం ఒకటి, మంచి లీడర్షిప్ని నేను ఇచ్చి పెడతాను. 2 సంవత్సరాల తర్వాత నేను ఉండను, మళ్ళీ నేను ఒక టర్మ్ అడగను. మంచి మంచి లీడర్షిప్ని మీకు అందించేస్తాను. నా చుట్టూ అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషం. మీ అందరికీ నమస్కారం. నాకు ఎక్కువ వాళ్ళని వెయిట్ చేయించడం ఇష్టం లేదు. సో అదే లేదు, ముందు వాళ్ళు వెళ్ళిపోతే నేను మాట్లాడతాను.
ప్లీజ్ గ్రూప్ ఫోటో అయిన తర్వాత మాట్లాడతాం. ఇష్టం లేదు నరేష్ గారు అన్నీ మాట్లాడేశారు. థ్యాంక్ యూ అండి. ఏంటండి ప్లీజ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హ్యావ్ లంచ్ అండ్ ఇంకా మాట్లాడడానికి ఆల్రెడీ నరేష్ గారు అంత మాట్లాడారు. విల్ ఆల్ వర్క్ హార్డ్ అండ్ విల్ డూ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకా వినడానికి మీ ఓపిక ఉంటే మాట్లాడతాను. నంబర్ వన్ పాయింట్ నరేష్ గారు నేను అన్న మాట వాడిండకూడదు. మనసులో ఉండేది మాట్లాడతా మేము అని మాట్లాడాలి. ఉండమ్మా నరేష్, యు ఆర్ మై ఫ్రెండ్, నేను చెప్తున్నా. అండ్ నేను దీనికి రావాలని అనుకోలేదు. నరేష్ గారు చాలాసార్లు వచ్చి ఆయన అడిగిన దానివల్ల నేను వచ్చాను. వచ్చి ఇప్పుడు అందరూ కలిసే చేశాం. కానీ నరేష్ గారు మేము మా ప్యానల్ అంటే మేమందరూ కలిసి ఇది ఇస్తున్నాము అని చెప్పి ఉండాలి. ఇది ఒక చిన్న కరెక్షన్, ఇట్స్ ఓకే. మేమందరూ కలిసి ఉంటాము, కలిసి చేస్తాము. కానీ మాట్లాడడం కూడా అందరూ కలిసి మాట్లాడాలి. ఎస్, ఎందుకంటే ఇది వచ్చి ఇప్పుడు నేను గొప్ప చెప్పలేదు, నేను రావాల్సిన అవసరం లేదు. కానీ నేను వచ్చాను ఎందుకంటే నా ఫ్రెండు అడుగుతున్నారు. అండ్ ఎవరు ఏమి చేయట్లేదు, ఏదో ఒకరు మొదలు పెట్టాలని నేను వచ్చాను. అది కూడా సరే వద్దామని, జీవితాన్ని మాత్రమే ఫస్ట్ కంటెస్ట్ చేపిద్దామని అనుకున్నా. సరే నేనెందుకు నిలబడ్డా, నేను నిలబడి కూడా సరే ఈయన అడిగారు. ఆ తర్వాత నేను ఆలోచించాను, సరే జీవితాన్ని కంటెస్ట్ చేస్తాము, నరేష్ గారు కంటెస్ట్ చేస్తారు. నా పార్ట్ వాట్ ఈస్ మై పొజిషన్ ఆఫ్టర్ ది విన్నింగ్. మనం వెళ్తే ఇంటర్ఫియరెన్స్, నేను వస్తే ఇంటర్ఫియరెన్స్, నాకు పోస్ట్ లేకుండా పోస్టుతో ఉండాలి అన్నదానికోసం నేను ఏదైనా చెయ్యాలి, చేపించాలి. లేదంటే నేను ఊరికే ప్రచారం చేసి ఏమి చెయ్యకుండా మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోతాను, ఏమి యూస్? సో ఐ డిసైడెడ్ టు ఓకే అని వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశాను. ఇదే జరిగింది. సో వి సిన్సియర్లీ వి హెల్ప్ నరేష్ టు విన్, అండ్ ఆయన విన్ చేశారు. మేమందరూ కలిసి పనిచేస్తున్నాము. ఆయన మాట్లాడేప్పుడు నేను అనకుండా మేము అని మాట్లాడాలనేది నా రిక్వెస్ట్. అండ్ ఆయన చెప్పింది అంతా మేము నిలబడి అందరూ కలిసి నిలబడి పనిచేస్తాము, మేము నెరవేరుస్తాము, మేము కష్టపడతాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఇంకో మాట కూడా మాట్లాడాలి. నా ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ కాదు, నా ఫ్యాన్స్ చాలా బాధపడి వచ్చి నా దగ్గర, ఏంటి సార్ మీరు ఎప్పుడు చూసినా జీవిత గారు నన్ను అలా చూసుకుంటారు, జీవిత గారు ఇలా చూసుకుంటారు, అలా 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 మాట్లాడుతున్నారు, మీ గురించి మాట్లాడరా అని అడిగాడు. నా గురించి నేను మాట్లాడను, నా గురించి మాట్లాడే వాళ్ళు కూడా జీవిత గారు తెలియదు ఎలా మాట్లాడాలా ఏంటి అని. సరే అది వదిలేయండి, కానీ ఒకటి తెలుసుకోండి, నేను జీవితాన్ని ఒక డౌరీ లేకుండా పెళ్లి చేసుకున్నా. ఓకే, ఆ అమ్మాయిని ఒక ఫస్ట్ రైటర్ చేశాను, తర్వాత డైరెక్టర్ చేశాను, ఎడిటర్ చేశాను, ప్రొడ్యూసర్ చేశాను, అన్నీ చేశాను, అన్నీ బై బికాస్ ఆఫ్ మై ఫోర్స్. సో జీవిత ఈజ్ గుడ్, వండర్ఫుల్, గ్రేట్, బట్ జీవిత వెనక నేను ఉన్నానని మర్చిపోవద్దు. అండ్ ఇది ఎందుకంటే చెప్తున్నా, ఎవరో మాటల్లో నా ఫ్రెండ్స్ దగ్గర అడుగుతున్నాను, ప్రొడ్యూసర్ మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర, ఏంటి నేను కంటెస్ట్ జీవిత కంటెస్ట్ చేయమంటుంది, నరేష్ కంటెస్ట్ చేయమంటున్నాడు, నేను కంటెస్ట్ చేయనట్టు అడిగితే వాళ్ళు ఏమన్నారు, నువ్వెందుకు అయ్యా, నువ్వు వద్దు జీవితాన్ని కంటెస్ట్ చేయమన్నారు. ఏమనుకుంటున్నారు నన్ను,
నాకు బాధ కలిగింది. అందుకే నిలబడ్డా. సరే, నిలబడిన తర్వాత నిజంగా నా ఫస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి గారు అన్నారు. తర్వాత నాకు తెలియవచ్చింది శ్రీకాంత్ అని. నిజంగా భయపడ్డాను, ఎందుకంటే శ్రీకాంత్ అందరితో తిరిగేవాడు, అందరూ ఫ్రెండ్స్, అందరూ క్రికెట్ ప్లేయర్స్, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ఆయన ఎదిరించి నిలబడ్డాం. సో ఇలా ఒక సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా ఒక సైడ్ షూటింగ్ ఆల్రెడీ ప్లాన్డ్, దాన్ని క్యాన్సిల్ చేయలేకపోయాం. నేను షూటింగ్ అటెండ్ చేయాలి, అక్కడ సి కళ్యాణ్ టెన్షన్ అయిపోతాడు, నా ఉన్న పేరు ఇంకా పోతుంది, అందరూ ఏంటో వాడు షూటింగ్ వదిలేసి ఎలక్షన్ నేను వెళ్ళిపోయాడు అంటారు. సో ఇన్ని కష్టాల్లో నేను నా పిల్లల్ని పిలిచి, బంగారులు నేను అందరికీ ఫోన్ చేయగలుగుతానో లేదో, నాకు షూటింగ్ ఉంది, దయచేసి మీరు కూడా ఒకసారి నా కోసం ఫోన్ చేయండి అన్నా. నా పిల్లలు చేశారు అండ్ నా వైఫ్ చేసుకుంది. జీవిత నేను అన్నాను, జీవిత నువ్వు నీకు కావాల్సిన వాళ్ళకి నువ్వు చెయ్యి. నేను నాకు చౌదరి గారు, డైరెక్టర్ చౌదరి గారు, మోహన్ ఇద్దరు కూర్చొని చేసి ఓన్లీ చెప్తున్నాను, మీ అందరి లవ్ వల్ల నేను గెలిచాను. ఆ లవ్కి ఎప్పుడు రుణపడి ఉంటాను, కట్టుపడి ఉంటాను, ఆ లవ్ కోసమే పనిచేస్తాను. ఇది నా మనసులో ఉంది. మన బిగినింగ్ అయితే మనం దిద్దేసుకుందాం, మనసులో ఒకటి పెట్టుకుని నేను పని చేయలేను. అందుకే నరేష్కి చెప్పాను, వీఆర్ ఆల్ వన్, బట్ మనం మాట్లాడడం ఎవరికి ఏమీ బాధ కలగకూడదు. అండ్ అపోనెంట్ వాళ్ళు ఆహా వచ్చేసింది గొడవ అని అనుకోవద్దు. గొడవ రాలేదు, ఇది మనసులో ఉన్న మాట క్లియర్ చేసుకుంటున్నాం, గొడవ రాదు. ఓకే, మేమందరు కలిసి పనిచేస్తాము, కలిసి ఈ 2 ఇయర్స్ ఉంటాము, అన్ని పనులు నెరవేరుస్తాం. ఎస్, అండ్ అందరి థ్యాంక్స్ అండి. మీ లవ్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ శ్రీకాంత్ గారు నన్ను క్షమించండి, నేను ఫస్ట్ తీసేసుకుందామని అనుకున్నాను, తర్వాత మాట్లాడే సమయం కొందరు ఇలా మాట్లాడడం వేరు, నువ్వేంటే నువ్వు మూసుకో జీవితాన్ని వెళ్ళమును అంటే నాకు అదోలా అనిపించి వచ్చేసాను. కానీ నన్ను గెలిపించారు, థ్యాంక్ యూ అండి. ఓడిపించుంటే నేను పిచ్చివాడికి తిరుగుతుంటానేమో. ఓకే, థ్యాంక్ యూ. కానీ నాకు బాగా నచ్చింది, ఈ పని చేయడం నచ్చింది. కానీ ఒకటి చెప్పాలండి, నేను పొద్దున్న నుంచి అందరూ ఓటు అందరూ వచ్చారు, ఈవిడ అందరిని చూస్తే అందరూ నవ్వుతున్నారు, నేను నవ్వుతున్నాను. నేను మనసులో అనుకున్నాను, అబ్బో 200-300 మెజారిటీలో గెలుస్తాము అని అనుకున్నాను. నిజం, వాళ్ళ నవ్వులు చూసి అలా అనుకున్నాను. అన్నిటి ఓటింగ్ అయిపోయింది, మన కోడి రామకృష్ణ గారి ఇంటి ఫంక్షన్కి వెళ్తే అక్కడ మాదాల రవి వండుకుని, ఏ ఏంటో ఆలోచించావా, శ్రీకాంత్ మామూలు వాడా, ఓడిపోతే ఏమైపోతావని. అప్పుడే నాకు భయపడ్డాను, అయ్యో. బట్ మరి ఇంతమంది నవ్వారే, అవును నవ్వితే అప్పుడే అనుకున్నా, అయ్యో వీళ్ళందరూ యాక్ట్ చేశారా, నాకు భయం ఏమవుతుందో భయం. అలా మళ్ళీ వచ్చాం, వచ్చి చూస్తే టగ్ ఆఫ్ వార్ వెళ్ళి గెలిచేసాం, అందరూ గెలిచేసాం. గ్రేట్. అండ్ ఇదే సంతోషంలో మేము పనిచేస్తాము, పనిచేసి చూపిస్తాం. థ్యాంక్ యూ. అండ్ ఈస్ మై స్వీట్ హార్ట్, ఐ లవ్ హిమ్. యా, నో గొడవ. నేను అందుకని అన్నది కామరేడ్ రాజశేఖర్ అన్నాను. ఫస్ట్ వెళ్ళింది నీ దగ్గరికి వచ్చి అదే పాపం. ఎందుకంటే దానికి ముందు ఇతను వాళ్ళతో గొడవ చేస్తూ ఇదంతా ప్రిపేర్ చేస్తూ ఇన్ని వచ్చారు కదా, ఆ మాటల్లో నేను అని వచ్చేసింది. ఒక్క నిమిషం, ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడేశారు కాబట్టి నేను మాట్లాడేస్తా. ఇందాక నాకు ఫుల్ టెన్షన్ ఉండింది, ఆయన టెన్షన్లో ఉన్నారేమోనని. బేసికల్గా ఇందాక నరేష్ మాట్లాడుతూ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంతమ్ నేను ఇచ్చే గిఫ్ట్, ఇంకొకటి నేను ఇచ్చే గిఫ్ట్, అలాగే 2-3 అన్నారు. ఇట్స్ నాట్ నేను, ఇట్స్ మేము అని అనమన్నారు ఆయన తప్పితే కానీ వేరేమీ లేదు. తన మనసులో కూడా అంతకంటే అదే ఉంది. కానీ ఇన్ని టెన్షన్స్తో, సార్ కొంచెం సైలెంట్గా ఉంటారా, వాట్ ఈస్ దిస్? సో ఇన్ని టెన్షన్స్తో ఇన్ని ఆర్గనైజ్ చేస్తూ తను మర్చిపోయాడు ఆ మాటలను. ఏది చేసినా మేమే, అందరూ రాజీవ్ కనకాల గారి దగ్గర నుంచి ఆపోజిట్ ప్యానల్, ఈ ప్యానల్ అలా లేదు, ఇక్కడ లేని బెనర్జీ గారు, రఘుబాబు గారు, చాలామంది ఇక్కడ లేరు. బట్ వాళ్ళందరికీ కూడా ప్లీజ్ సార్, మనందరి ఒక్క ఫ్యామిలీ,
మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ లేవు, మనందరిమి ఒకటే. ఏది జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా నన్ను పిలవలేదు, నిన్ను పిలవలేను అని వద్దు. కొంతమంది మిస్ అయినా కూడా నేను ఎందుకు మిస్ అయ్యాను, వచ్చి దెబ్బలాడి వచ్చి పనిచేయండి. అందరం కలిసి పనిచేద్దాం. రాజశేఖర గారు అన్నట్టు విల్ ఆల్ స్టాండ్ యునైటెడ్, అందరూ ఆశ్చర్యపడేలాగా, అందరూ వాళ్ళ మాటలు వెనక్కి తీసుకునేలాగా మనం ఈ మా గౌరవాన్ని నిలబెడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి నరేష్ గారికి. ఈ సందర్భంగా నేను కూడా మనవి చేసేది ఏంటంటే, 26 మాట్లాడండి, మైక్ లాగేసుకుంటే ఏంటి మేడం? కాదు అసలు ఇది బాగాలేదండి, నాట్ గుడ్. మీరు ఇప్పటి వరకు ఏవైతే ఆయన చెప్తున్నారో అవి మాకు ఈసీలో ఇంతవరకు ఎవరిని కలుపుకోకుండా ఆయన ఓన్గా చెప్పింది. మా అందరి తరఫున నేను చెప్పేది ఏంటంటే, 26 మంది ఒకటే, అట్లీస్ట్ ఆఫీస్ బ్యారల్ అయినా కూర్చుని డిసిషన్ తీసుకున్న తర్వాత జనరల్ బాడీకి వెళ్ళిన తర్వాత అనౌన్స్ చేయండి. మీరు ఒక్కరే కాదు, మన అందరం ఒకటే. ఇది నేను ఒక్కదాని అభిప్రాయం కాదండి, గెలిచిన మా వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను. సారీ నరేష్ గారు, మీరు ఇలా చేయడం నచ్చలేదు నాకు. థ్యాంక్ యూ.